ओम श्री गुरुभ्यो नमः हरिः ओम श्रुति स्मृति पुराणानामालयम् नमामि भगवत्पाद शंकरं लोकशंकरं ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै नावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 ही तत एवास्य भयं वीयाय कस्माद्यभेष्यत् द्वितीयाद्वै भयं भवति। घट्टं चाला मंचि घट्टं उंदि। ప్రజాపతి భయపడ్డాడు, భయపడి పారిపోలేదు, భయపడి నిలబడి ఎందుకు భయపడుతున్నాను నేను అని విమర్శ చేసుకున్నాడు. విమర్శ చేసుకుంటే రెండవది అనేది ఒకటి ఉంటే, రెండవది ఉంటే దానివలన హాని కలుగుతుంది. అసలు రెండవది పరిచ్ఛేదాన్ని చేస్తుంది, మిమ్మల్ని పరిచ్ఛిన్నుడి చేస్తుంది. రెండవ వస్తువు ఉంది అంటే ఆ రెండవ వస్తువు మీ మీద పడి మిమ్మల్ని రక్కి కొరకనక్కర్లా, అది ఉందంటే చాలు, దాని కారణంగా మీరు పరిచ్ఛిన్నులు అవుతారు, మీరు దానిని పరిచ్ఛిన్నం చేస్తారు. దాంతో అది భయానికి ఒక ఆలం, భయానికి స్రోతస్ మూలం అవుతూ ఉంటుంది, సోర్స్ కింద తయారవుతుంది. ద్వితీయ అద్వై భయం భవతి, నేను ఎందుకు భయపడుతున్నట్టు, రెండవది లేదు కదా ఎందుకు భయపడుతున్నట్టు అని అనుకున్నాడు ఆయన. అనుకుని ఆలోచించేప్పటికీ పోయింది భయం. దీనికి స్టాండర్డ్ దృష్టాంతం ఎలాగంటే, మీకు ఒంటరిగా ఉన్నారనుకోండి, రాత్రిపూట తెలివి వచ్చినప్పుడు భయం వేసింది అనుకోండి, అది మనస్సు యొక్క స్వభావం భయపడ్డం అన్నది. అప్పుడు మనం భయం వేసినప్పుడు అనుకోవాలి, ఎందుకు భయపడుతున్నాం మనం, ఇంట్లో ఎవళ్ళు లేరు కదా, నేను ఒక్కడనే ఉన్నాను, భయపడాల్సిన అవసరం ఏమున్నది అని మీరు అనుకుంటే భయం పోతుంది, ఆలోచిస్తే భయం పోతుంది. ఇప్పుడు ఒక ఆయన, అది ఇమీడియట్ దృష్టాంతం, నేను సరళంగా చెప్పాను, దాన్ని కొంచెం జీవితానికి మీరు అన్వయించి చూడండి. మీరు భయపడుతున్నారనుకోండి, ఎందుకు భయపడుతున్నారు అంటే, శని నా జీవితంలో ప్రవేశించాడు అని మీరు భయపడుతున్నారనుకోండి. చాలామంది అలా భయపడుతూ ఉంటారు. భయపడుతుంటే మీరు దాన్ని కొంచెం విమర్శ చేయండి, శని మీ జీవితంలో ఎందుకు ప్రవేశిస్తాడు, ఆయన కక్ష్యలో ఆయన తిరుగుతూ ఉంటాడు తప్ప మీ జీవితంలో ఎందుకు ప్రవేశిస్తాడు, దానికి ఏమైనా సందర్భం ఉండాలి కదా, శనివే మీ మేనత్త కొడుక మీ మేనమావ కొడుక మీ జీవితంలో ప్రవేశించడానికి, ఆయనకేం పని పాట లేదా. పూజ స్వామీజీ ఏమన్నారంటే, ది ప్లానెట్స్ హ్యావ్ బెటర్ జాబ్స్ టు డూ అన్నారు. అవి చేయాల్సిన పనులు వాటికి ఉన్నాయి, వాటికి ఏం ఖాళీగా లేవు, అవి శని ఖాళీగా లేడు, గిరగిరగిరగిర తిరుగుతూ ఉన్నాడు సూర్యుడి చుట్టూ. ఆ పని చేసుకుంటూ ఉండగా మళ్ళీ మీ జీవితంలో ప్రవేశించి దాన్ని గడబిడ చేసి పాడు చేసి ప్రయత్నం చేస్తాడా, అలా ఉంటుందా ఎక్కడైనా అని ఆలోచించారనుకోండి, అప్పుడు భయం పోతుంది. అంటే విమర్శ చేసుకుంటే భయం పోతుంది. అలా కాకుండా శని దోష నివారణ కోసం ఏమైనా పూజలు చేశారనుకోండి, పూజ చేయటం నేను కాదంటల్లా, ఆ ప్రయోజనం కోసం మీరు చేసిన పూజ వలన ఏమవుతుందంటే ఆ భయం మరింత గట్టిపడుతుంది, మీ నుండి నలుగురికి సంక్రమిస్తుంది కూడా. కాబట్టి విమర్శ చేస్తే భయం లేదు, విమర్శ చేస్తే భయం లేదు, విమర్శ చేయనంతసేపే భయం, విమర్శ చేస్తే భయం లేదు. అలాగే ప్రతి అంశంలోనూ కూడా అంతే. ఇప్పుడు శరీరానికి ఏదైనా అనారోగ్యం చేసిందనుకోండి, కొంచెం భయం అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారనుకోండి, అంటే కొంత అభద్రత అనిపిస్తుంది. దీంట్లో అభద్రతకే ఉంది, రోగం వచ్చినప్పుడు మందు వేసుకుంటాం, ఆకలి వేస్తే అన్నం తిన్నట్టు, ఎప్పటికప్పుడు పోతుంది బాడీ, కొంచెం దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాం. ఈ సమయంలో మనం చేయాల్సినవి ఏమైనా ఉంటే, చేయాల్సినవి అంటూ ఏముంటో ఏదైనా ఎదరవాళ్ళకి ఇచ్చేది ఏమైనా ఉంటే ఇచ్చేయటం, అదో పని తేలికైపోతుంది, కొంత బరువు తగ్గిపోతుంది. అప్పుడు ఆత్మనిష్ఠులుగా ఉండడమే, దీంట్లో చేయాల్సేది కూడా ఏముండదు, ఆత్మస్వరూపంలో నిలిచి ఉండడమే, నా యందు నేను ఉన్నాను అంతే, అలా ఉండడము అయ్యేదో అవుతుంది. దీనికోసం భయపడాల్సిందే ఉంది, చూడండి ఎంత సరళమో, సత్యం అంత సరళంగా ఉంటుంది, చాలా సరళంగా ఉంటుంది. కాబట్టి ఊహాపోహలు చేసుకుంటూ
మీరే ఊహించుకోవడం, మీ ఊహను మీరే మళ్ళీ నెగిటివ్ చేసుకుంటూ ఉండడం, అలాగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయపడాల్సిందేమీ లేదు. ఇది టాపిక్, ఇంకా ఊరికే దాని గురించి నేను సాగదీయను. ద్వితీయాద్వై భయం భవతి. మీకు రెండవ, ఈ రెండవ అనే ఐడియా ఎలాగంటే, ఇప్పుడు ఇంట్లో మీరు నలుగురు ఉన్నారనుకోండి, మరి నలుగురు ఉన్న రెండవ వాడు ఉన్నాడు కదా, అక్కడ రెండవ శబ్దానికి అర్థం ఏమిటంటే పరాయి అని అర్థం. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళలో ఎవరైనా పరాయి వ్యక్తి ఉన్నారా? ఉంటే భయమే, ఏమో ఎప్పుడైనా భయమే. కాబట్టి ఇంట్లో నలుగురు కొడుకులు కోడళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళందరూ మనవాళ్లే అని మీకు అనిపించినంతకాలం భయం ఉండదు. వాళ్ళలో ఒకళ్ళు పరాయి వాళ్ళు అని అనిపిస్తే భయం ప్రారంభమవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా భయానికి అసలు తావు ఉండదు, కానీ ఈమె పరాయిది అనో, అంటే వీడు పరాయి వాడు అనో భావన కలిగిందంటే దానికి ద్వితీయ శబ్దానికి అర్థం అది, వెంటనే భయం వేస్తుంది. భయం వేసి కొంచెం జాగ్రత్త పడతారు. నేను ఆశ్చర్యపోయాను, ఒక అమ్మాయి చెప్పింది నాకు నా భర్తకి పడటం లేదు అని చెప్పింది. అనేప్పటికీ వెంటనే అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, అనుభవజ్ఞుడు, లోకానుభవం కలవాడు. ఆయన వెంటనే ఏమడిగాడో తెలిసిన, ఈ ప్రాపర్టీస్లో ఏవేవి నీ పేరున ఉన్నాయి అని అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్, నరేంద్రపురం అనే గ్రామంలో ఈ అమ్మాయి చెప్పిన మాట విని, ఏమేమి ప్రాపర్టీస్ నీ పేరున ఉన్నాయి అని అడిగాడు. అప్పుడే ద్వితీయాద్వై భయం భవతి వచ్చేసింది చూసారా. సో అలా ఉంటుంది, ఇట్ ఈజ్ లైక్ దాట్. తర్వాత ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది, విడాకులు వస్తాయి. ఎవడికి దక్కింది వాడు విడాకుల్లో ఎలా ఉంటుందంటే, ఎవడికి దక్కింది వాడు పీక్కుంటాడు, అది విడాకులు అంటే అలా ఉంటుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో పరాయిది ఆర్ పరాయి వాడు అనే ఫీలింగ్ వచ్చేస్తే భయం వచ్చేస్తుంది. అద్వితీయాద్వై భయం భవతి అనే వాక్యం చాలా ఫిలసాఫికల్ స్టేట్మెంట్, చాలా అది న్యూటన్స్ లాస్, గ్రావిటేషన్ లా లాంటి వాక్యం అది. ఇట్స్ ఏ స్పిరిచువల్ లా, స్పిరిచువల్ లా, యూనివర్సల్ లా. ద్వితీయాద్వై భయం భవతి, దాన్ని హయ్యెస్ట్ లెవెల్లో అండర్స్టాండింగ్లో ఎలా ఉంటుందో తెలుసునండి, అందరూ ఆత్మస్వరూపులే అనే అభిప్రాయంలో మీరు ఉన్నట్లయితే, అనే జ్ఞానంలో మీరు ఉన్నట్లయితే ఎవరి యందు శత్రుభావన ఉండదు, అందరి యందు ప్రేమే ఉంటుంది. కొంతమంది మనకు అనుకూలంగా ఉంటారు, వాళ్ళని ఎలాగూ ప్రేమిస్తాము. మనకి ప్రతికూలంగా ఉన్న వాళ్ళని కూడా మనం ప్రేమించేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి భయానికి హేతువేమున్నది? ఇక్కడికి ఎవరూ పట్టుకొచ్చింది లేదు, పట్టుకుపోయేది లేదు, దీంట్లో భయపడాల్సిందే ఉంది. సో ఆ రకమైన విచారము చేస్తే భయం పోతుంది. విచారం చేయకుండా అంధవిశ్వాసాలలో బతుకుతుంటే అన్ని భయాలే ఉంటాయి. మరి అది గొప్ప వాక్యం, ద్వితీయాద్వై భయం భవతి. సో అత్ర చోదయంతి, ఎక్కడున్నామో నేను గమనించలేదు, పూర్వపక్షం అత్ర చోదయంతి అది పూర్తయింది. సిద్ధాంతం ఉత్కృష్ట హేతుద్భవత్వాత్ లోకవత్ అది కూడా పూర్తయింది. మళ్ళీ పూర్వపక్షం సహసిద్ధత్వే భయానుపపత్తిరితి చేత్ అది చెప్పాలి. ఇప్పుడు హిరణ్యగర్భుడు పుడుతోనే జ్ఞానంతో పుట్టాడు, సహసిద్ధం చతుష్టయం. హిరణ్యగర్భుడు అంటే ప్రజాపతి గారు, అంటే సృష్టికర్త. సో సృష్టికర్త ఆయన ఆయన పుడతాడు, సృష్టికర్త పుడతాడు. ఎక్కడి నుంచి పుడతాడు? నిర్గుణ పరబ్రహ్మ నుంచి పుడతాడు. పుట్టడం అంటే ప్రకటమవుతాడు. ఇది ఎలాగో తెలుసునండి, సృష్టికర్త ప్రకటమవడం అంటే ఎలాగో తెలుసిన, అంటే ఉపనిషత్తుల యొక్క తత్వాన్ని తెలుసుకోవటం చాలా చాలా క్రిటికల్గా ఉంటుంది, చాలా జటిలంగా సూక్ష్మంగా ఉంటుంది. ఇప్పుడు ఒక కుమ్మరివాడిని మీరు దృష్టాంతం తీసుకోండి, కుమ్మరివాడికి సృష్టికర్తకి చాలా దగ్గర సంబంధం అన్నమాట. ఎప్పుడు కూడా సృష్టికర్త అనగానే కుమ్మరివాడు గుర్తుకొస్తాడు. ఘటానాం నిర్మాతు త్రిభువన విధాతుశ్చ కలహ అన్నాడు ఎవడో కవి. కుమ్మరివాడికి ఈ సృష్టి చేసిన వాడికి పోటీ. సో కుమ్మరివాడు నిద్రలేచాడు, కాఫీ తాగుతున్నాడు. సో అతడు కుమ్మరివాడు కాదు, ఏమండి ఇంకా ఈ పాటికి సంత వస్తుంది, మళ్ళీ శుక్రవారం సంత, ఇంకా 4 రోజులే ఉంది, కుండలు చేస్తాను అని అనుకున్నాడు.
అంటే కుమ్మరివాడు అయినాడు. అంతకుముందు లేని కుమ్మరివాడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన నుంచే పుట్టాడు. ఆయన కుండల చేయాలి అనే సంకల్పానికి ముందు కుమ్మరివాడు కాదు. ఆ సంకల్పం చేస్తూనే కుమ్మరివాడు కానీ ఆయన కుమ్మరివాడుగా ప్రకటమైనాడు. నిర్గుణ పరబ్రహ్మ నుండి సగుణ పరబ్రహ్మ అలా, సగుణ బ్రహ్మ అలా వస్తుంది. అదేగాని ఏదో గుడ్డులోంచి పక్షి వచ్చినట్టో అలాగేమీ రాదు. కాబట్టి సంకల్పమే మాయా, మాయాశక్తి సంకల్పం. ఐక్షత తత్తేజో తదైక్షత తత్తేజో సృజత. కుమ్మరివాడు అనుకుంటాడు కుండ చేస్తాను అనుకుంటాడు, కుండ తయారు చేస్తాడు. ఆ విధంగా ఈ క్షణమే అంటే సంకల్పమే నిర్గుణ పరబ్రహ్మ నుండి సగుణ పరబ్రహ్మ అవుతుంది. ఈ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, సంకల్పం అంటే చలనం కదా, చలనం పరబ్రహ్మ ఎందు ఉండకూడదు. నిర్గుణ పరబ్రహ్మ ఎందు చలనం ఉండదు. మరి చలనం లేని చోట ఈ క్షణం ఎలా సంభవించింది అంటే మాయా, మాయా సంబంధం చేత ఈ క్షణము సంభవించినది. దాంతో ఏమైంది ఇప్పుడు? నిర్గుణ పరబ్రహ్మకి మాయతోటి సంబంధాన్ని పెట్టినట్టు అయింది. అంచేతనే సగుణ బ్రహ్మ, ఆ సగుణ బ్రహ్మే హిరణ్య గర్భుడు. ఆయన హిరణ్య గర్భుడు సహసిద్ధం చతుష్టయం, నాలుగు ధర్మాలు ఆయనకి పుడుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ కుమ్మరివాడికి కుండలు చేసే సామర్థ్యం సహసిద్ధం అన్నట్టుగా, అప్పటికప్పుడు మళ్ళీ వెళ్ళి నేర్చుకోనక్కర్లా, కుండలు చేయాలనుకుంటూనే కుమ్మరివాడు అయిపోతాడు. కుమ్మరివాడు అవుతూనే ఆ సామర్థ్యం అతనికి ఉంటుంది. అలాగే హిరణ్య గర్భుడికి నాలుగు సహసిద్ధము ఏమిటి? ఆటంకము లేని జ్ఞానము, వైరాగ్యము, తర్వాత ఐశ్వర్యము. ఐశ్వర్యము అంటే ఈశ్వర భావము, అంటే కంప్లీట్ కమాండ్ ఆఫ్ ది సిచ్యువేషన్. కుమ్మరివాడికి ఐశ్వర్యం ఉంటుంది. ఏమిటి ఐశ్వర్యం? ఐశ్వర్యం అంటే డబ్బు అనుకుంటారు జనాలు. దేశంలో ఆ గాఢశీలత తగ్గింది, లోతుగా అధ్యయనం చేసేటువంటి స్వభావం తగ్గిపోయింది. ఎవడో అధ్యయనం చేసే ఓపిక ఎవడికి లేదు. ప్రతివాడు టీవీకి ఎక్కి ఏదో మొగసాలకు ఎక్కి అని ఏదో సామెత ఉన్నట్టుగా టీవీకి ఎక్కి పాఠం చెప్పేసేవాడే తప్ప చదువుకుందామనే దృష్టి లేదు. మొన్న ఒక ఆయన యోగ సూత్రాల మీద పాఠం, పతంజలి యోగ సూత్రాలు. పతంజలి యోగ సూత్రం అనగానే నేను కొంచెం చెవిరిక్కించి ఏమిటో అని విన్నాను. వింటే అథ యోగానుశాసనం, అది మొదటి సూత్రం. అది ఆయనకు వచ్చిన సూత్రం, అది ఒక్కటే. ఆ తర్వాత సూత్రం ఆయన నాకు రాదు. ఆ ఒక్క సూత్రాన్ని ఆయన ఎలా చెప్తున్నాడో తెలుసునండి. అథ యోగానుశాసనం మనం ఉండాలి. అథ యోగానుశాసనం అని చెప్తున్నాడు. పొన ఒకసారి అంటే ఏదో పొరలే, ఏదో నోరుదారి ఏదో అన్నాడులే, కానీ లెట్ అస్ ఇగ్నోర్ ఇట్. ఒకసారి అండో అరడదన సార్లు అంటాడు ఆయన. అథ యోగానుశాసనం, ఆ వాక్యంతో సంబంధం లేనివ్వో నాలుగు మాటలు చెప్పడం, మళ్ళీ నాలుగైదు నిమిషాలు ఆ వాక్యంతో ఏ రకమైన సంబంధం లేనివ్వో నాలుగైదు చెప్పడం, చెప్పి మళ్ళీ అథ యోగానుశాసనం అని ఎదురుకుండా కూర్చుంటే ఓ మొట్టిగా మొట్టి ఉండేవాడిని నేను. అథ అంటావేమయ్యా, చూసేవా ఎప్పుడైనా పుస్తకం? అథ లేదు అక్కడ. అథ యోగానుశాసనం, అథాతో బ్రహ్మ జిజ్ఞాస దగ్గర అథ ఉంది. ఎందుకంటే అథ అన్నది ఆనంతర్యార్థం కనుక, అథ యోగానుశాసనం దగ్గర అథ ఉండదు. అక్కడ ఆరంభార్థం, ఆరంభార్థం ఉన్న చోట అథకి సందర్భం లేదు. అసలు అథ లేదు అది. అథని ఆయన అథగా స్వీకరిస్తున్నాడు, దాని అర్థం కూడా చెప్పడు. ఏదో మధ్య మధ్యలో వీళ్ళు ఈ స్లోగన్స్ నారాలు తీస్తారు, అథ యోగానుశాసనం అన్నట్టుగా ఉంది తప్ప. సో లోకంలో ఆ గాఢశీలత బాగా లోపించినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఐశ్వర్యం అంటే డబ్బు, డబ్బు ఐశ్వర్యం అంటే డబ్బు కాదండి బాబు. ఐశ్వర్యం అంటే కమాండ్ ఆఫ్ ది సిచ్యువేషన్. ఇప్పుడు నిద్రలేస్తారు, మీరు కాఫీ పెట్టాలి అని అనుకుంటారు. అప్పుడు ఆ కాఫీ ప్రిపరేషన్ అనే కార్యక్రమంలో ఈశ్వర భావం ఎవరికి ఉన్నది? మీకే ఉన్నది. ఇప్పుడు పాఠం చెప్పేప్పుడు నేను ఒక కమాండ్ లేకుండా ఏం పాఠం చెప్తాను? ఇగో ఇది అతహ అన్నట్టుగా ఉంటుంది లేకపోతే. అదేవిధంగా ఆ హిరణ్య గర్భుడు జగత్తును సృష్టించే ముందు ఆయనకు ఆ ఈశ్వర భావము అంటే కంప్లీట్ కమాండ్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఆయనకి గలదు. ధర్మము, ధర్మము అంటే రైటియస్నెస్. ఆయన చేయబోయే సృష్టి సరిగ్గానే ఉంటుంది తప్ప తప్పుగా ఉండదు అని ఆ విధంగా ఈ నాలుగు స్వతసిద్ధముగా ఉన్నవి. సహసిద్ధం
అంటే పుట్టుకతోటే ఆయనకున్నవి. దాని మీద పూర్వపక్షం సహసిద్ధత్వే భయానుపపత్తిరితి చేత్ నహి ఆదిత్యేన సహా తమ ఉదేతి. కాబట్టి ఈ నాలుగు ధర్మాలు ఆయనకి పుట్టుకతోటే ఉన్నట్లయితే, స్వతసిద్ధములైతే, మరి ఆయన భయపడ్డది ఎందుకని? ఆటంకములైన జ్ఞానం ఉన్నవాడు భయపడడానికి అవకాశం లేదు. భయపడకూడదు ఆయన. భయపడ్డాడు, భయపడ్డాడంటే ఆయనకి స్వతసిద్ధంగా ఈ నాలుగు ధర్మాలు ఉన్నాయని చెప్పడం ఎలా పొసగుతుంది? ఇది ఎలా ఉందంటే, సూర్యుడు ఉదయించాడండి, చక్కగా ప్రకాశిస్తున్నాడు, కానీ చీకటి అలాగే ఉంది అన్నట్టుగా ఉంది. అది ఎలా కుదురుతుంది? ఆదిత్యునితో పాటుగా చీకటి కలిసి, ఆదిత్యునితో కలిసి చీకటి పుడుతుందండి, పుట్టదు. అలాగే అప్రతిఘం జ్ఞానం అంటే ఆటంకము లేని జ్ఞానముతో పాటుగా భయం కూడా కలిగింది. అలా ఉండదు కదా మరి అని పూర్వపక్షం. మరి భయం కలిగిందనే మాటకు అర్థమేమిటి? సిద్ధాంతం అన్యానుపదిష్టార్థత్వాత్ సహసిద్ధవాక్యస్య. అక్కడ సహసిద్ధం చతుష్టయం అంటే పుడుతోనే జ్ఞానం అలాగే పొంగిపోతూ పొరలిపోతూ పుట్టాడని కాదు. పుట్టాడు, భయం వేసింది. భయం వేసిన తర్వాత ఎవరో వచ్చి ఉపదేశం చేయక్కర్లేకుండానే తనంత తానే విమర్శ చేసుకుని ఆ భయం నుంచి బయటపడ్డాడా లేదా? మరి తనకంటే భిన్నంగా ఏమీ లేదు అని తెలుసుకున్నాడు కదా. ఆయన తెలుసుకున్నాడా లేదా ఎవడైనా వచ్చి ఉపదేశం చేశాడా? ఉపదేశం చేయలేదు. కాబట్టి సహసిద్ధ వాక్యానికి అర్థం ఏమిటంటే, ఇంకా హిరణ్య గర్భునికి ఉపదేశం ఇంకొకళ్ళు వచ్చి చేయాల్సిన అవసరం లేదు, అలాగే జరగలేదు, ఆయనే తెలిసేసుకున్నాడు. కాబట్టి భయము పడ్డాడు, చక్కగా తెలుసుకున్నాడు. ఇది ఎలాగంటే కాలు జారి కింద పడ్డాడు, తనే లేచేశాడు. ఇంకెవళ్ళో పట్టుకో అక్కర్లేకుండా తనంత తానే లేచి నిలబడ్డాడు. అలాగే ఒకప్పుడు అలా అవుతుంది, మనస్సుగతో దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలిగిందంటే అజ్ఞానం వల్ల కలిగింది కదా. దుఃఖం కలిగిన వెంటనే మళ్ళీ తనలో తానే విమర్శ చేసుకుని ఆ దుఃఖాన్ని పరిహరించుకున్నాడు. అలా ఉండాలి. ఎప్పుడు కూడా ఎవరికి వారే గురువుగా ఉండాలి. మీకు మీరే గురువుగా ఉండాలి. మీకు మీరే ఉపదేశం చేసుకుంటూ ఉండాలి. ప్రతిదానికి పైనుంచి గురువు ఒకడు వచ్చి ఉపదేశం చేస్తాడని అనుకోకూడదు. పైనుంచి ఉపదేశం చేసిన సందర్భంలో కూడా ఆ ఉపదేశాన్ని చేతపట్టుకుని మళ్ళీ దాన్ని మీకు మీరు ఉపదేశం చేసుకుంటూ ఉండాలి. దాని పేరే మననము. మననము అంటే ఆచార్యుడు చెప్పిన దాన్ని మళ్ళీ మీకు మీరు ఉపదేశం చేసుకుంటారు. ఆ విధంగా హిరణ్య గర్భుడు అలాగే చేశాడు. భయపడ్డాడు, భయపడి మళ్ళీ తనకి తానే ఉపదేశం చేసుకుని అంటే విమర్శ చేసుకుని భయం నుంచి బయటపడ్డాడు. కాబట్టి సహసిద్ధం అనే దాంట్లో విరోధమేమీ లేదు. అన్య ఇతరులు వచ్చి ఉపదేశం చేయలేదని దాని అర్థం. మళ్ళీ పూర్వపక్షం శ్రద్ధ తాత్పర్య ప్రణిపాతాదీనాం అహేతుత్వమితి చేత్. ఇప్పుడు హిరణ్య గర్భుడికి తనంత తానే ఉపదేశం, ఇంకొకడు వచ్చి ఉపదేశం చేయక్కర్లేకుండానే తనంత తానుగానే జ్ఞానం ఉదయించింది అన్నట్లయితే, మరి మీరేమో పాఠం చెప్పేప్పుడు శ్రద్ధ ఉండాలి, తత్పరత ఉండాలి. అలా ఉంది గీతలో, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ అని ఉంది. ఆ తత్పర అన్నదానికి తాత్పర్య, దాని ఎందే పూర్తి దృష్టి పెట్టి ఉండాలి. దట్ ఇస్ ది తత్పర. తాత్పర్యం అంటే అదే, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ గలవాడికి, తత్పరత గలవాడికి జ్ఞానం కలుగుతుంది. తర్వాత గురువు దగ్గరికి వెళ్ళి ప్రణిపాతం చెయ్యాలి. సో అది కూడా చెప్పారు కదా. సో ప్రణిపా ఏమిటా శ్లోకం గీతలో ఉంది, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన. ఆది శబ్దం చేత పరిప్రశ్న తీసుకోండి. కాబట్టి అలా చెప్పారు కదా మరి శ్రీకృష్ణుడు. ఇక్కడ ఈ ప్రజాపతి గారి పద్ధతి చూస్తే అసలు శ్రద్ధ లేదు, తత్పరత లేదు, ప్రణిపాతం ఆయన దండం పెట్టింది లేదు, ఏమీ లేదు, జ్ఞానం కలిగిపోయింది. కాబట్టి ప్రజాపతి గారికి కలిగితే మనకి కలగాలి. ఎందుకని? ప్రజాపతి గారికి భయం వేస్తే మనకు భయం వేస్తుంది. ఆయన అహం అన్నాడు కాబట్టి మనం అహం అంటున్నాము. కాబట్టి ఆయన ఏదే ఆయన ఆయన డిఎన్ఏ ప్రజాపతి గారు ది ఒరిజినల్ డిఎన్ఏ ఆఫ్ ది మ్యాన్ కైండ్. కాబట్టి ఆయనలో ఉన్న లక్షణాలన్నీ మన ఎందుకు ప్రకటమవుతున్నాయి కదా. అలాగే ఉపదేశం లేకుండానే ఆయనకి జ్ఞానం ఉదయం కలిగినది. అలాగే మనకు కూడా
ఉపదేశంతో సంబంధం లేకుండానే జ్ఞానం ఉదయించాలి. మళ్ళీ శ్రద్ధ, తత్పరత, గురువుగారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టడం, వినయము, ఇవన్నీ అనవసరం కదా అని పూర్వపక్షం. దాన్నే వివరిస్తారు. స్యాన్ మతం అంటే ఇటువంటి అభిప్రాయం ఒకటి ఉంటుంది. ఏమిటో అభిప్రాయం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, తత్పర సంయతేంద్రియ. సో శ్రద్ధ గలవాడు, అదియే పరమార్థము అనే నిశ్చయం గలవాడు తత్పరుడు. జ్ఞానం అలా ఉంటుంది, చదువుకునేవాడు అలా చదువుకోవాలి, దానికే అంకితమైపోయి దాంతో మమేకమైపోయి చదువుకోవాలి. అంతే తప్ప వర్షాకాలం చదువులు అంటారు, వరగంట చదవడం, మళ్ళీ ఏదో సినిమాలకో దేనికో పరుకులు తీస్తూ ఉండడం అలా ఉండకూడదు. కంప్లీట్గా దానికి డెడికేట్ అయ్యి చదువుకోవాలి. తత్పర కొంతసేపు వరగంట చదవడం, ఇంకో ఇంట్లో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటుండే వాళ్ళ దగ్గర కూర్చున్నా కబుర్లన్నీ వింటూ ఉండడం అలా చేయకూడదు. సంయతేంద్రియ ఇంద్రియ నియమము, ఇంద్రియ జయము. సంయత అంటే ఇంద్రియములు కొంత వశంలో ఉండాలి. ఇప్పుడు రాత్రి భోజనం చేసేప్పుడు మీరు కూర పప్పు పులుసు ఉంటూ అన్నీ వేసేసుకుని స్వీటుతో సహా తినేసి ఐస్ క్రీమ్ కూడా తినేసారనుకోండి, రాత్రి ఇంకా చదువే ఉంటుంది, తినేసి వెళ్ళి పడుకోవడమే ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎలా ఉండాలి, రాత్రిపూట కొంచెం లైట్గా తినడం అభ్యాసం చేయాలి. యంగ్ పీపుల్ ఎలా తిన్నా పర్వాలేదు, పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కొంచెం లైట్గా భోజనం చేయడం, సో దట్ మొన్నటి పొద్దున్న లేచి ధ్యానము ఇత్యాదులు చేసుకోగలుగుతారు. కాబట్టి ఇంద్రియ జయం ఉండద్దు, అలాగే నాలుకపై కొంత జయం ఉండాలి. ఏది పడితే తింటే కడుపులో మంట వచ్చి బాధపడతారు, అలాగే నోరు వాగింద్రియం మీద కూడా కొంత నియంత్రణ ఉండాలి. ఊరికే వసపోసిన పెట్టవలే అలాగే మాట్లాడకూడదు, అధికంగా తక్కువగా మాట్లాడుతూ ఉండాలి. కాబట్టి ఇటువంటి ఇంద్రియ జయము కూడా ఆవశ్యకము జ్ఞానం ఉదయించడానికి అని చెప్పాడు గీతాచార్యుడు. ఇంకా ఏం చెప్పాడు, తద్విద్ధి ప్రణిపాతేనా అని కూడా చెప్పాడు. అది తెలుసుకోబోయి ఆత్మతత్వాన్ని తెలుసుకో. ఎలా తెలుసుకోమంటారు, గురువుగారి దగ్గరికి వెళ్ళు, ఆయనకి సాష్టాంగ ప్రణామం చేయి, పరిప్రశ్నేనా వారిని ప్రశ్న వేయి, అయ్యా నాకు మీరు ఈ బంధ విముక్తికి ఆత్మస్వరూపాన్ని బోధించండి అని ప్రశ్న వేయి. దీన్ని బేసిస్గా వివేక చూడామణిలో అది బాగా డెవలప్ చేసుకొచ్చారు. అక్కడ ఓ శిష్యుడు ఉంటాడు, ఆయన గురువుగారి దగ్గరికి వెళ్తాడు, దండం పెడతాడు, అలాగే చూపించారు ఓ 10-15 వెర్సల్లో. కాబట్టి చక్కగా ప్రశ్న వేయి. గురువుగారిని అక్కడ ప్రశ్న ఏమని వేస్తాడంటే, ఏమండి ఈ సంసారంలో నేను ఈ దుఃఖము భయము వీటితోటి సతమతమవుతూ ఉన్నాను, దుఃఖ భయములు సంసారం యొక్క సారం, ది ఎస్సెన్స్ ఆఫ్ బాండేజ్ ఏమిటంటే దుఃఖము భయము. కాబట్టి ఆ దుఃఖ భయములతో సతమతమవుతూ నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, దీని నుంచి విముక్తి ఉపాయమును బోధించుడు అని అడుగుతాడు. అడిగితే నాయన ఆత్మజ్ఞానం ఒక్కటే దీనికి విముక్తి రవ్వు అంటే కాదండి, యోగము, సాంఖ్యము, ప్రాణాయామాదులు, ఇతర శాస్త్రములు ఇంకా ఇవేవో ఉన్నాయి కదా, మరి వాటి మాట ఏమిటంటే వాటి వల్ల విముక్తి లభించదయా, వాటి వల్ల ఏవో లభించేవేవో లభిస్తాయి, విముక్తి మాత్రం లభించదు. సో బాగా డబ్బు సంపాదించారనుకోండి, బాగా డబ్బు సంపాదిస్తే లభించేవేవో లభిస్తాయి. మైత్రేయీ బ్రాహ్మణంలో ఉంటుంది, మైత్రేయీ బ్రాహ్మణంలో ఆయన ఏమంటాడంటే, ఈ డబ్బు ఎందుకు పనికిరాదు అని అండవు, నీకు డబ్బు సంపాదిస్తే అనేకం లభిస్తాయి. ఏం లభిస్తాయి, డబ్బున్న వాళ్ళని చూడు నువ్వు, వాళ్ళు పెద్ద బిల్డింగ్లో నివాసం చేస్తారు, నువ్వు కూడా పని చేయవచ్చు, వాళ్ళు మంచి ఖరీదైన కారు నడుపుతూ ఉంటారు, నువ్వు కూడా పని చేయవచ్చు, వాళ్ళు బంగారం పెట్టుకుంటారు, ఓ 30-40 తులాలు బంగారం పెట్టేసుకుని కనపడతారు ఏ సమయంలో చూసినా, ఆ పని నువ్వు కూడా చేయవచ్చు, తర్వాత ఖరీదైన భోజనం చేస్తారు, ఆ పని నువ్వు కూడా చేయొచ్చు, అలా చెప్తాడు ఆయన. ధనవంతులు ఏ విధంగా అయితే నువ్వు చూసుకో ఉంటున్నారో నువ్వు కూడా అలా ఉండవచ్చు, దాంట్లో ఏమీ అభ్యంతరం ఉండదు, సమస్య లేదు. కానీ అమృతత్వం మటుకు నహి విత్తేన ఆశాస్తి అమృతత్వస్య, దట్ ఇమ్మోర్టాలిటీ అనేది మాత్రం డబ్బు వల్ల నీకు లభించదు అని చెప్తాడు. కాబట్టి ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకో, ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా, ఏదైనా కొంచెం సేవ కూడా చేయాలి, పెద్దవాళ్ళకి సేవ చేసి అవకాశం వచ్చినప్పుడు సేవ చేయాలి. అవకాశం వచ్చినప్పుడు సేవ చేయకపోతే పెద్దవాళ్ళు అంతర్ధానం అయిపోయిన తర్వాత గిల్ట్ వస్తుంది, అయ్యో వారు జీవించి ఉండగా మనం సేవ చేయలేకపోయాం
అని తర్వాత దుఃఖించాల్సి ఉంటుంది. కాబట్టి చక్కగా సేవ చేసి మీరు తెలుసుకోండి అని. ఇత్యేవమాదీనాం శృతిస్మృతి విహితానాం జ్ఞానహేతూనాం అహేతుత్వం. కాబట్టి ఈ విధంగా శృతుల్లో స్మృతుల్లో అనేక లక్షణాలని చెప్పి ఈ ఉన్నవాడికి జ్ఞానం ఉదయిస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా వ్యర్థము, అవి హేతువులు, జ్ఞానానికి హేతువులుగా చెప్పారు. ఇప్పుడు అవి జ్ఞానానికి హేతువులే కావు, ఎందుకంటే ఆయనకి పుట్టినప్పుడు భయం వేసింది అజ్ఞానం వల్ల. అజ్ఞానం జ్ఞానం తనే సంపాదించేసుకుని పోగొట్టేసుకున్నాడు. ప్రజాపతి గారికి ఇవన్నీ అక్కర్లేకపోతే మనకు మాత్రం ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్గా జ్ఞానం మనకి మాత్రం ఎందుకు కలగకూడదు? ఆయన అహం అంటే మనం అహం అన్నాం కదా. అలాగే ప్రజాపతేరివా, ప్రజాపతి గారికి అలాగో మనకే అలాగే. ఆయనకి ఇవేమీ హేతువులు లేకపోతే మనకే అక్కర్లేదు. కాదండి, జన్మాంతరంలో ఆయన చేసిన పుణ్యం వల్ల ఆయనకి జ్ఞానం కలిగింది. ఆయనకి అలా కలిగితే మనకే అలా కలగచ్చు. దీనికోసం ఈ శ్రద్ధ, తత్పరత మొదలైనవి మనకెందుకు? జన్మాంతర కృత ధర్మహేతుత్వే జ్ఞానస్య ఇతి చేత్. అంటే ఏమని చెప్పారు ప్రజాపతి గారు, గడచిన జన్మలో అశ్వమేధ యాగాన్ని చేశాడు, అశ్వమేధోపాసన చేశాడు, ఆ విధంగా మహాపుణ్యాన్ని ఆయన పొంది ఉన్నాడు కనుక ఆయనకి జ్ఞానం కలిగిపోయింది అని మీరు చెప్తున్నారు. కాబట్టి జ్ఞానానికి హేతు ఏమిటనమాట? జన్మాంతరం ముందు చేయబడిన మహాపుణ్యమే హేతువైంది తప్ప శ్రద్ధ, తత్పరత, ప్రణిపాతము ఇత్యాదులు హేతువులు కానే లేదు. మరి ఇవన్నీ హేతువులని మీరు ఎందుకు చెప్తున్నారు అని పూర్వపక్షం. చక్కటి విచారం అండి. సిద్ధాంతం నిమిత్త వికల్ప సముచ్చయ గుణవద గుణవత్వ భేదోపపత్తే. అదే శంకర్లు ఏమంటున్నారంటే చూడవయ్య, అందరికీ జ్ఞానము ఉదయించి అజ్ఞానము తొలగి సంసార బంధము నుంచి నివృత్తి కలుగుతుంది. దాంట్లో ఇంక సందేహం లేదు, ఎవరికైనా అదే పద్ధతి. కానీ ఆ జ్ఞానం ఉదయించే సమయం సందర్భంలో కొంచెం తేడాలు ఉంటాయి, కొద్దో గొప్ప తేడాలు ఉంటాయి. ప్రజాపతి గారికి జ్ఞానం ఉదయించిన సందర్భం ఓ రకంగా ఉంటుంది. మీకు నాకు జ్ఞానం ఉదయించే సందర్భం ఎగ్జాక్ట్గా అలా ఉండక్కర్లా, ఇంకో రకంగా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు తలపోటు వచ్చింది, తలపోటు వచ్చినప్పుడు టైలినాల్ వేసుకుంటే తలపోటు తగ్గింది. ఒకటికి టైలినాల్ వాడు సంచిలో పెట్టుకున్నాడు, తక్కువని నోట్లో వేసుకున్నాడు, సరిపడింది. ఇంకొకటికి దానికోసం అరగంట సేపు వెతికి వెతికి ఎక్కడో పట్టుకుని వేసుకుంటే కానీ దొరకలేదు, అప్పుడే తగ్గింది. అంటే ఏమిటి, వాడికి వీడికి తేడా ఉందా లేదా మరి? కాబట్టి వాడికైనా టైలినాలతో తలనొప్పి తగ్గాల్సిందే, వీడికైనా టైలినాలతో తలనొప్పి తగ్గాల్సిందే. కానీ ఆ టైలినాల్ వేసుకునే సందర్భంలో ఇద్దరికీ తేడా ఉంది కదా. మరి వీడికి తక్కువని వేసేసుకునే పరిస్థితి ఉంది, వాడికేమో అరగంట సేపు ఎందుకు వెతుక్కోవాల్సి వచ్చింది అంటే అలాంటి తేడాలు ఉంటాయండి. భేద ఉపపత్తే, అటువంటి తేడాలు ఏవో ఉంటాయండి బాబు, అలాంటివి ఉంటాయి. ఎటు ఆ తేడాలు ఎక్కడి నుంచి వస్తాయి? నిమిత్త, నిమిత్తం ఉంటుంది. ఇప్పుడు మొక్క దేని నుంచి వస్తుంది? విత్తు నుంచి వస్తుంది. కాబట్టి మొక్క ఏదైనా విత్తే హేతువు. కానీ ఆ విత్తు వెంటనే అలా విత్తు ఎదురకుండా పెట్టేస్తే మొక్క వచ్చేయదు. దానికి వర్షాకాలం రావాలి, అది మట్టిలో పడాలి, దాన్ని ఉబ్బాలి. ఉబ్బిన తర్వాత దానికి కొంత ప్రాసెస్ ఉంటుంది, అదంతా అయిన తర్వాత అంకురం వస్తుంది. కాబట్టి అదిగో విత్తు ఉంది, ఇదిగో మొక్క అన్నట్టుగా ఉండదు, నిమిత్తము కూడా ఉండాలి. ఇప్పుడు శనగలు ఉన్నాయనుకోండి, అలాగా శనగలు వెంటనే అలా మొక్క వచ్చేవి డబ్బాలో ఉండగానే దానికి అది నేలలో పడాలి, వర్షం పడాలి, ఎవేవో నిమిత్తాలు ఉంటాయి. ఆ నిమిత్తాలు ప్రజాపతి గారికి ఓ రకంగా ఉంటాయి, మీకో రకంగా ఉంటాయి, నాకో రకంగా ఉంటాయి. తర్వాత వికల్ప, వికల్పం అంటే ఏమిటో తెలుసునండి? శ్రద్ధ, తత్పరత, ఇంద్రియ జయము, ప్రణిపాతము ఇత్యాదులు అరడదని చెప్పారు. ఈ అరడదను అన్నీ ఉండి తీరాలనే నియమం ఏం లేదు. వీటిల్లో కొన్ని ఉండాలి, కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు, వికల్పం ఉంటుంది. ఒకటికి ఆల్రెడీ శ్రద్ధ ఉందనుకోండి, తత్పరత దాంతో పాటే వస్తుంది, ఇంద్రియ జయం ఒకటి వాడు చూసుకుంటే సరిపడుతుంది. వాడికి శ్రద్ధ గురించి చెప్పక్కర్లేదయా, కానీ తిండిపోతూ ఇంద్రియ జయం తక్కువ కాబట్టి ఆ మాట చెప్పు అని చెప్తాం. అంటే అప్పుడు ఏం చేసాం, శ్రద్ధని తత్పరతని డ్రాప్ చేసి ఇంద్రియ జయాన్ని వాడికి బోధించాం. వాడికి శ్రద్ధ అక్కర్లేదు కనుక అలాంటి వికల్పాలు ఉంటాయి. తర్వాత సముచ్చయం ఉంటుంది. సముచ్చయం అంటే ఐదారు హేతువులు చెప్పినప్పుడు ఈ ఐదారు కలిపి
ఒరిజినల్ హేతువుతో కలిసి జ్ఞానం ఉదయిస్తుంది కొంతమందికి. కొంతమందికి ఎలా ఉంటుంది, ఈ ఐదారు కలవక్కర్లేకుండానే అసముచ్చయ సముచ్చయ అహో ఇంకా అసముచ్చయ లేదు సముచ్చయ. తర్వాత గుణవత్ అగుణవత్వ. ఇప్పుడు జ్ఞానము అజ్ఞాన నాశము సంసార బంధ విముక్తి అన్నది అందరికీ సమానమే, కానీ అజ్ఞానం ఉదయించేటువంటి వాడి ఎందు సరైనటువంటి గుణములు లేకున్నట్లయితే జ్ఞానోత్పత్తికి కావలసిన ఇతర సందర్భములన్నీ ఉండి కూడా జ్ఞానోత్పత్తి ఆగిపోతుంది, డిలే అవుతుంది అగుణవంతునిలో. అదే గుణవంతునిలో అయితే ఆ జ్ఞానం ఉదయించేటువంటి సందర్భం వస్తూనే జ్ఞానం ఉదయిస్తుంది. ఇది విగ్రహ సంకల్పం సంగ్రహవాక్యం, దానికి వివరణం తర్వాత వస్తుంది. నేనేదో చెప్పేశాను, వాక్యం కొంత గంభీరమైన వాక్యం కదా. జ్ఞాన సాధనములలో వికల్పము అంటే ఇది లేదా అది, అంటే శ్రద్ధ లేదా ఇంద్రియ జయము అలాగేవో వికల్పం చెప్పచ్చు. సముచ్చయము ఇది అది కూడా, ఇది ఉండాలి అది ఉండాలి. గుణమును కలిగి ఉండుట ఒక గుణం, గుణము లేకుండుట. ఈ అంశములు చే జ్ఞానము ఉదయించుట యందు తేడాలు కలుగుట యుక్తియుక్తమే. కాబట్టి ప్రజాపతి గారికి జ్ఞానం ఉదయించిన ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ప్రతి వాడికి ఉండాలనే నియమం ఏం లేదు. మందు కూడా అలాగే ఉంటుంది, మందు వేసుకుంటే ఈ మందుకు ఆ రోగం తగ్గుతుంది, కానీ అందరికీ ఒకే విధంగా ఈ మందు వల్ల అదే విధంగా ఆ రోగం తగ్గిపోతుంది అని ఉండదు. ఒకడికి 3 రోజుల్లో తగ్గుతుంది, ఒకడికి 2 రోజుల్లో తగ్గుతుంది, ఒకడికి 10 రోజులు పడుతుంది. అలా ఎందుకు జరిగింది, అదే మందు కదా అదే రోగం కదా అంటే అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది బాడీ కూడా ఉంటాయి ఆ రోగంతో పాటుగా. అలాగే ఇక్కడ కూడాను అది ఆయనే వివరిస్తారు. లోకేహి నైమిత్తికానాం కార్యాణాం నిమిత్తభేద అనేకథా వికల్ప్యతే. ఇప్పుడు లోకంలో పని ఒకటి పుట్టాలి, కార్యం ఉంటే పుట్టేది. ఒకటి పుట్టాలి అంటే ఎలా పుడుతుంది, అనేక నిమిత్తములను ఆశ్రయించుకుని పుడుతుంది. అటువంటి కార్యములను నైమిత్తిక కార్యములు అంటారు, అనేక నిమిత్తములను ఆశ్రయించుకుని అది పుడుతుంది. ఆ పుట్టేప్పుడు ఆ నిమిత్తములలో తేడాలు అనేక రకాలుగా వికల్పం ఉంటుంది. అంటే ఏమిటి, ఈ అంకురం ఉందండి, ఈ అంకు శనగలన్నీ ఒకచోటే ఉన్నాయి, కొన్ని శనగలని నీళ్లలో వేసేట పెట్టారనుకోండి, మిగతా శనగలు పొడిగా ఉన్నాయనుకోండి, నీళ్లు తగినన్ని నీళ్లు పడలేదనుకోండి, ఒక దాంట్లో 2 గిన్నెల్లో శనగలు పోసి ఒక దాంట్లో నీళ్లు బాగా పోసారు, ఇంకో దాంట్లో నీళ్లు సరిగ్గా పడలేదు, మీరేదో చూసుకోలేదు, నీళ్లు తగినన్ని లేవు, అప్పుడు నీళ్లు ఎక్కువగా ఉన్నది అంకురించేస్తుంది, నీళ్లు తక్కువగా ఉన్నది అంకురించదు. కాబట్టి మరి వికల్పం వచ్చిందా లేదా, ఆ వికల్పం ఎందుకు వచ్చింది, నిమిత్తంలో ఉండే భేదాన్ని బట్టి వికల్పం వచ్చింది. ఒకప్పుడు ఓ గిన్నె తీసుకెళ్ళి నీళ్లు పోసి పొరపాటున రిఫ్రిజిరేటర్లో పెట్టారనుకోండి, ఇంకొకటి బయట పెట్టారనుకోండి, బయట పెట్టింది తక్కువ మన అంకురిస్తుంది, రిఫ్రిజిరేటర్లో పెట్టింది అలాగే పడి ఉంటుంది అంకురించదు. అంటే టెంపరేచర్లో భేదం వచ్చింది, టెంపరేచర్ కూడా వన్ ఆఫ్ ది కాజెస్ నిమిత్త భేదం. కాబట్టి ఈ విధముగా అనేక నిమిత్తముల కారణముగా అనేక నిమిత్తములు ఉన్నప్పుడు పుట్టే కార్యం ఏదైనా ఆ నిమిత్తాల్లో భేదాన్ని బట్టి అనేక రకాలుగా మనకి వికల్పములు తేడాలు కనపడుతూ ఉంటాయి. తథా నిమిత్త సముచ్చయ, అదే నిమిత్త వికల్పం. అంటే ఏమిటి, ఇప్పుడు వేడి ఇలాగైనా ఉండొచ్చు అలాగైనా ఉండొచ్చు, నీరు ఇంతైనా ఉండొచ్చు అంతైనా ఉండొచ్చు అని ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ మీరు వికల్పంగా చెప్పచ్చు. ఎలాగంటే ఇప్పుడు శనగలు అంకురించాలనుకోండి, నీరు పోస్తే టెంపరేచర్ లేకపోయినా పర్వాలేదు, నీరు ఎక్కువ ఉంటే, లేకపోతే టెంపరేచర్ బాగా ఉన్నప్పుడు నీరు తక్కువైనా పర్వాలేదు అని ఈ విధంగా వికల్పాలు ఉంటాయి. ఒకప్పుడు వికల్పాలు ఉంటాయి అంటే ఏమిటి, ఈ కండిషన్ సాటిస్ఫై అయినా సరిపడుతుంది, లేదా ఆ కండిషన్ సాటిస్ఫై అయినా సరిపడుతుంది, మీకు కార్యం పుట్టేస్తుంది, అది వికల్పం అంటారు. ఇప్పుడు శనగల్ని మట్టిలో పడేశారనుకోండి, తడిగి మట్టిలోనూ అంకురించేస్తుంది, నీళ్ళలో పడేశారనుకోండి అంకురించేస్తుంది, వికల్పం వచ్చిందా లేదా. ఒకప్పుడు సముచ్చయం ఉంటుంది, సముచ్చయం ఎలాగా, తథా నిమిత్త సముచ్చయ. కొన్నిసార్లు ఈ నిమిత్తములు 2, 3, 4 నిమిత్తములు ఉంటే
వికల్పాన్ని బట్టి కార్యం పుట్టదు, సముచ్చయాన్ని బట్టి కార్యం పుట్టుతుంది. పూర్వం ఎస్ఎస్ఎల్సిలో 6 సబ్జెక్టులు ఉండేవి, వీడు 6 ఒకేసారి పాస్ అవ్వాలి. ఒకటి ఫెయిల్ అయితే పరీక్ష ఫెయిల్ అయినట్టే, మళ్ళీ అన్నీ రాయాల్సి ఉంటుంది. అది సముచ్చయం. వీడు ఇంగ్లీష్లో లేకపోతే మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అవుతాడు, మిగతావన్నీ బాగా రాస్తాడు. ఆ మ్యాథమెటిక్స్ వాడికి గండం, అది ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అయితే మళ్ళీ మొత్తం పరీక్ష అంతా ఫెయిల్ అయినట్టే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి సెప్టెంబరు మార్చి మార్చి సెప్టెంబరు ఉండేది అలాగా, అలాగ మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబరు, సెప్టెంబర్లో ఫెయిల్ అయితే మళ్ళీ మార్చి. వీడు ఈసారి బాగా చదివి 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 మ్యాథమెటిక్స్ ఫెయిల్ పాస్ అయ్యాడు, కానీ ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. అన్నీ కలిపి కట్టకట్టి పాస్ అవ్వాలి. దీని మీద బ్రహ్మానందరెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు విద్యార్థులందరూ గగ్గోలు పెట్టారు, మాకు చాలా కష్టమైపోతుందండి బాబు, 6 సబ్జెక్టులు ఒకేసారి పాస్ అవ్వాలంటే. అంటే ఆయన బ్రహ్మానందరెడ్డి పాస్ అని ఒకటి పాస్ చేశాడు, దాని ప్రకారంగా ఏ పరీక్ష ఫెయిల్ అయ్యారో అది ఒక్కటి కట్టి మీరు పాస్ అయిపోవచ్చు. పాస్ అయిపోతే అది ఒక్కటే పరీక్ష రాసేయటం, మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయితే అది ఒక్కటి రాసేయటం, మిగతా ఇంక రాయక్కర్లేదు. 5 పరీక్షలు అంతకుముందు పాస్ అయ్యారు, ఇది 6 రోజు పాస్ అయ్యారు, డిగ్రీ ఇచ్చేస్తారు, అలా ఉండేది. కాబట్టి అన్నీ కట్టకట్టి పాస్ అవ్వాలంటే సముచ్చయం. ఏదైనా పర్వాలేదు, విడివిడిగా ఈ 2 ఆ 1 అలాగే కూడా సర్దుబాటు చేసుకోవచ్చు అంటే వికల్పం. కాబట్టి అనేక హేతువుల ద్వారా పుట్టే కార్యం విషయంలో ఆ నిమిత్తములు లేక హేతువుల యొక్క సముచ్చయం ఉండొచ్చు, నిమిత్త వికల్పం ఉండొచ్చు, ఇన్ని అంశాలు ఆ కార్యం విషయంలో ఇమిడి ఉంటాయి. అదంతా మీరు గమనించాలి. దేశాంచ వికల్పితానాం సముచితానాంచ పునః గుణవద గుణవత్వకృతో భేదో భవతి. ఇక్కడికి 2 పరిస్థితులు వచ్చాయి. ఈ నిమిత్తములు ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, వికల్పము. ఈ నిమిత్తములు అన్నీ చెప్పిన విధంగా అన్నీ కలిసి ఉండాలి, సముచ్చయము. ఈ 2 కాకుండా ఈ వికల్పంలో గుణములు ఉన్న పక్షము, గుణములు లేని పక్షము, ఆ సముచ్చయంలో గుణములు ఉన్న పక్షము, గుణములు లేని పక్షము. అంటే నిమిత్తములు బాహ్యమునందు ఉంటాయి, గుణములు దాని లోపల ఉంటాయి. కాబట్టి ఇప్పుడు శనగలు అంకురించాలనుకోండి, శనగల యందు బీజశక్తి, అది గుణం, దాని లోపల ఉంటుంది. ఆ గుణం కొంచెం వీక్గా ఉంటే అంకురించడంలో ఆలస్యం ఉంటుంది. నిమిత్తములు బయట ఉంటాయి, టెంపరేచరు, నీరు, లేకపోతే హ్యూమిడిటీ, ఇతర పోషక పదార్థములు, ఇవన్నీ నిమిత్తములు. గుణము అంటే దానికి సరైన బీజశక్తి ఉండడం, బీజశక్తి లేకపోవడం. కొన్ని హైబ్రిడ్ విత్తనాలు తొందరగా అంకురిస్తాయి, దేశవాళీ విత్తనాలు స్లోగా అంకురిస్తాయి, ఇది గుణవత్వము. కాబట్టి నిమిత్తములలో ఉండే వికల్పములు, సముచ్చయములు అనే 2 సందర్భాలే కాకుండా ఆ వస్తువునందుండే గుణము ఇలా ఉండడం, అలా ఉండడం, ఈ గుణము దానికి ఉండడం, ఈ గుణము దానికి లేకుండడం అనేటువంటి సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి ఆంతరమైన గుణము ఉండుట లేకుండుట తోడుగా బాహ్యములైన నిమిత్తముల యొక్క వికల్ప సముచ్చయములు కలుపుకుంటే ఎన్ని కాంబినేషన్స్ వస్తున్నాయో చూడండి. మీరు ఒక్క కార్యం పుట్టడానికి డజన్స్ అండ్ డజన్స్ ఆఫ్ కాంబినేషన్స్ అలా వస్తూ ఉంటాయి, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వస్తాయి. కాబట్టి అన్ని సందర్భములలోనూ ఒక కార్యం ఒకే విధంగా పుడుతుంది అని చెప్పడానికి వీలు లేదు. చూడండి దాన్ని ఎంత జాగ్రత్త కాదు, అదేదో సైన్స్ డిస్క్రైబ్ చేసినట్టుగా ఉంది తప్ప. దీని తెలుగులో లోకములో కార్యములు కారణముల నుండి పుట్టుచుండగా కారణములలో అనేక విధముల వికల్పములు సంభవమగును. అనగా ఒక కార్యము ఫలానా కారణము నుండి కానీ లేక ఇంకో కారణము నుండి కానీ పుట్టవచ్చును. అదేవిధముగా కారణముల సముచ్చయము కూడా సంభవమే. అనగా ఏవో కొన్ని కారణములు కలిసి కార్యము పుట్టును. ఈ విధముగా వికల్పముగా మరియు సముచ్చయముగా కార్యోత్పత్తిని చేసే కారణములలో మరల గుణము ఉండుట, గుణము లేకపోవుట అను స్థితులను బట్టి తేడా కలుగును. ఇది ఎలాగంటే ఆ దృష్టాంతం చెప్తున్నారు చూడండి శంకర్లు, తద్యథా
అది ఎలాగో దృష్టాంతం. రూపజ్ఞానే ఏవతావత్ నైమిత్తికే కార్యే. ఇప్పుడు ఒక కార్యం తీసుకోండి, అంటే ఒక రిజల్ట్. ఏమిటా రిజల్ట్? రూపజ్ఞానం కలగాలి, ఒక రూపం యొక్క జ్ఞానం మీకు కలగాలి, అది రిజల్ట్. ఒక రూపము యొక్క జ్ఞానం కలగడానికి అది కార్యం, అంటే పుట్టేది, రూపజ్ఞానం పుట్టింది. దానికి ఎన్ని నిమిత్తాలో ఉంటాయి, అనేక నిమిత్తాలు ఉంటాయి ఒక రూపం యొక్క జ్ఞానం కలగడానికి. ఆ నిమిత్తాలలో వికల్పము, సముచ్చయము, గుణవత్వము, అగుణవత్వము ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉన్నది. చూడండి, తమసి వినా ఆలోకేన చక్షురూప సన్నికర్ష నక్తంచరాణాం రూపజ్ఞానే నిమిత్తం భవతి. ఇప్పుడు రూపజ్ఞానం కలగడానికి వెలుగు ఉండాలి, చక్షుః రూప సన్నికర్ష ఉండాలి, కాంటాక్ట్ ఉండాలి, అవి అలైన్మెంట్ ఉండాలి. కన్ను ఇక్కడుంది, రూపం ఇక్కడుందనుకోండి, అలైన్మెంట్, నేను ఇటు చూస్తున్నా ఇక్కడేదో రూపం ఉంది, జ్ఞానం కలగదు. కాదండి, బాగా వెలుగుతున్నాయి దీపాలు అంటే, దీపాలు ఎంత వెలిగినా జ్ఞానం కలగదు. ఇందాక ఫోటో మీకందరికీ కనపడింది, నాకు కనపడలేదు. ఎందుకంటే వెలుగు నాకు ఉంది, మీకు ఉంది సమానంగా, కానీ సన్నికర్ష మీకుంది నాకు లేదు. చూసారా? ఇప్పుడు ప్రాణులలో మళ్ళీ భేదాలు ఉంటాయి రూపజ్ఞానం కలగడంలో. రాత్రి సంచరించే ప్రాణులని నిశాచరులు అని ఉంటారు కొంతమంది, నక్తంజరులు అన్నా నిశాచరులు అన్నా ఒకటే. నక్తంజరులు అంటే రాత్రి సంచరించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రాత్రి కనపడుతుంది మరి, వాళ్ళకి గుడ్లగూబ మొదలైన పక్షులు ఉన్నాయంటే వాటికి చీకట్లో వెలుతురు లేకుండానే ఆలోకేన వినా చీకట్లోనే కేవలము కళ్ళకు ఎదురుగా ఆ రూపము కాంటాక్ట్ అదే అలైన్మెంట్ ఉంటే చాలు జ్ఞానం కలిగిపోతుంది. కాబట్టి వాటికి వెలుగు అక్కర్లేదు, సన్నికర్ష చాలు. అయితే మనకి అలా పనికిరాదు, మళ్ళా మనకి వెలుగు ఉండాలి, సన్నికర్ష ఉండాలి, మరి తేడా వచ్చిందా లేదా? రూపజ్ఞానం అందరికీ సమానమే, కానీ ఆ కలిగే పద్ధతిలో ఉండే నిమిత్తములలో వికల్పములు సముచ్చయములు అన్నీ ఉంటాయి. మన ఏవ కేవలం రూపజ్ఞాన నిమిత్తం యోగినాం. ఇంకా యోగులు ఉన్నారు, ఒక రకంగా మనం అందరము యోగులమే. మనం నిద్రపోతాం, నిద్రలో మనస్సు నిద్రలేస్తుంది, సగం ఇంద్రియాలు నిద్రలేవవు, ఆ మనస్సు ఒక్కటే నిద్రలేస్తుంది. అక్కడ ఆ బాహ్యమనే బాహ్యమునందల వెలుగు లేదు, ఎందుకంటే కన్నుతోటి వెలుగు లోపలికి వెళ్ళే ప్రసక్తి లేదు. అక్కడ అనేక రూపాలను మీరు దర్శిస్తున్నారు, అక్కడ రూపములను దర్శిస్తూ అంటే కళ, స్వప్నం, ఆ స్వప్నంలో రూపములను మీరు దర్శిస్తున్నారంటే దానికి బయట నుండే వెలుగు అవసరం పడిందా? పడలేదు. చక్షు రూప సన్నికర్ష కూడా అవసరం పడలేదు, అది కూడా అక్కడ ఇంద్రియమే లేదు, కన్నే లేదు, అయినా కూడా మీకు రూపజ్ఞానం కలుగుతోంది. నేను నిన్న రాత్రి స్వప్నంలో హిమాలయ పర్వతాలను చూశాను. ఏ వెలుగులో చూశాను? బయట వెలుగు అయితే లేదు, సన్నికర్ష కూడా లేదు. నేను ఇక్కడ పడి ఉంటే హిమాలయ పర్వతాలతో సన్నికర్ష లేదు, అయినా చూసేసానా లేదా? కాబట్టి అక్కడ రూపజ్ఞానానికి ఈ హేతువులు కాకుండా మరో సందర్భం ఉన్నది. యోగులు, నేను చెప్పిన దృష్టాంతం అక్కడ చెప్పింది కాదు, యోగులు ఉన్నారే, వాళ్ళు ఏం చేస్తారంటే దూరదర్శనాన్ని చేస్తారు. అంటే యోగులు అంటే హఠయోగులు, వాళ్ళు ఏదో ధ్యానాలు అవి, మెడిటేషన్స్, సమాధులు అలాంటివి ఏవో చేసి వాడికి ఇక్కడ కూర్చుని అమలాపురంలోనో లేకపోతే విజయవాడలోనో ఏం జరుగుతుందో చూసేస్తాడు. అదనమాట, అస్యూమ్ హీ కెన్ సీ, అస్యూమ్ చేసుకోండి అది సత్యం అనుకోండి. అది సత్యం అయినప్పుడు వెలుగు, ఇంద్రియ సన్నికర్ష ఆ రెండూ లేకుండానే ఆయనకి రూపజ్ఞానం కలుగుతోంది. వెలుగు లేకుండానే గుడ్లగూప మొదలైన వాటికి రూపజ్ఞానం కలుగుతోంది. కొంతమందికి అన్నీ ఉన్న రూపజ్ఞానం కలగదు, మనకేమో అన్నీ ఉన్నప్పుడు మాత్రమే రూపజ్ఞానం కలుగుతోంది. చూడండి ఎన్ని తేడాలు వచ్చాయనో. అస్మాకం తు సన్నికర్షాలోకాభ్యాం సహా, మనకి రూపజ్ఞానం కలగాలంటే మనస్సు ఉండాలి, మనస్సు యోగులకి మనస్సు, మనకే ఉండాలి మనస్సు. మనస్సు లేని రూపజ్ఞానం కలగదు, వెలుగు ఉంటుంది, ఇంద్రియ సన్నికర్ష ఉండి కూడా
మీ మనస్సు ఎక్కడో ఇంకో చోట ఉంటే రూపజ్ఞానం కలగదు. మనకి మనస్సు ఉండాలి, ఇంద్రియ సన్నికర్ష ఉండాలి, వెలుగు ఉండాలి. ఇన్ని ఉంటే మనకి రూపజ్ఞానం, మనకి సముచ్చయం అయింది. యోగులకి వికల్పం అయింది, ఇవన్నీ ఉండక్కల, అదేనా ఉండొచ్చు ఇదేనా ఉండొచ్చు అన్నట్టుగా వికల్పం. దాంట్లో ఒకదాని చేతనే కలిగిపోతుంది యోగులకు. తథా ఆదిత్య చంద్రాద్యాలోక భేదై సముచ్చితాః నిమిత్త భేదా భవంతి. ఇప్పుడు మనస్సు ఉంది, ఇంద్రియ సన్నికర్షం ఉన్నది, కానీ ఆదిత్య ప్రకాశం లేదు, చంద్రప్రకాశం, చంద్రకాంతి ఉన్నది, వెన్నెల ఉన్నది తప్ప ఎండ లేదు. రూపజ్ఞానం ఒకడికి కలగదు, కొంచెం రేజీకటి వాడికి రూపజ్ఞానం కలగదు, రేజీకటి లేని వాడికి రూపజ్ఞానం కలుగుతుంది. తర్వాత ఈ రేజీకటి వాడికి మనస్సు ఉండి, ఇంద్రియ సన్నికర్ష ఉండి, ఎండ ఉంటే, పొగలైతే వాడికి రూపజ్ఞానం కలుగుతుంది. వెన్నెల్లో వాడికి రూపజ్ఞానం కలగదు. కళ్ళకళ్ళకు వచ్చిన వాడికి వెన్నెలలో రూపజ్ఞానం కలుగుతుంది, పొట్టపొగల రూపజ్ఞానం వాడికి కలగదు. కళ్ళు మన మంటలు వచ్చేసి రూపజ్ఞానం కలగదు కళ్ళకళ్ళకు వచ్చిన వాడికి. కాబట్టి ఈ విధంగా రూపజ్ఞానం అనే కార్యము పుట్టడానికి మనస్సు, వెలుగు, సన్నికర్ష అనే తేడాల్లో వాటిలో సగంగా వికల్పములు, సముచ్చయములు ఉంటుంటే మళ్ళీ ఆ వెలుగులో ఓ గుణం ఉండడం, ఇంకో గుణం లేకపోవడం. అంటే వెలుగు ఇంటెన్సిటీ అనే గుణం తక్కువగా ఉన్న చంద్రకాంతి, ఇంటెన్సిటీ అనే గుణం ఎక్కువగా ఉన్నటువంటి సూర్యకాంతి, దాన్ని బట్టి మళ్ళీ తేడాలు వస్తాయి. ఇంత చేసి ఏమిటి, ఇన్ని తేడాలు దేనికి వచ్చే ఘట జ్ఞానం, ఇది ఘటము అని తెలియడానికి ఇన్ని తేడాలు మనకు అనుభవంలో వస్తున్నాయి. తథా ఆలోక విశేష గుణవద్గుణవత్వేన భేదాస్యుః. ఇప్పుడు పోనీ సూర్యకాంతియే, ఒకే సూర్యకాంతి, ఓకే ఏమండి, ఆ సూర్యకాంతి ఎండలో ఉన్నప్పుడు వస్తువు కనపడుతుంది, అదే నీడలోకి వస్తే సూర్యకాంతి ఉంటుంది కానీ వస్తువు కనపడదు. వెన్నెల ఉంటుంది కానీ ఆ వెన్నెల అష్టమి నాటి వెన్నెలలో రూపం కనపడదు, పున్నమి నాటి వెన్నెలలో రూపం కనపడుతుంది. మళ్ళీ ఆదిత్యాలోకంలోనే మళ్ళీ భేదాలు, చంద్ర ఆలోకము, ఆలోకం అంటే కాంతి, దాంట్లోనే మళ్ళీ భేదాలు, ఇన్ని రకాలుగా ఉంటుంది. అదేవిధంగా ఆత్మజ్ఞానం కలగడానికి అనేకానేకములైన నిమిత్తములు ఉంటాయి. ఈ నిమిత్తాలు అన్నీ ఉంటే కానీ ఒకడికి కలగదు, ఏవో కొన్ని ఉంటేనే ఒకడికి కలిగిపోతుంది. ఏమీ లేకుండా కూడా ప్రజాపతి గారికి కలిగింది. కాబట్టి ఇప్పుడు యోగికి ఒక్క మనస్సు ఉంటే చాలు, సన్నికర్ష అక్కర్లేదు, ఆలోకం అక్కర్లేదు, రూపజ్ఞానం కలుగుతుందా లేదా. అలాగా ఏవమేవ ఆత్మైకత్వ జ్ఞానే అపి క్వచిత్ జన్మాంతరకృతం కర్మ నిమిత్తం భవతి. సరిగ్గా రూపజ్ఞానం చెప్పినట్టుగానే ఇప్పుడు ఆత్మజ్ఞానం దగ్గరకు వచ్చారు. ఆత్మ ఒక్కటియే సత్యము, ఆత్మ ఏకత్వ, ఆత్మ ఒక్కటియే, రెండవది లేదు. అదేమిటండి, జగత్తు ఆత్మ చైతన్యంలో జగత్తు భాషిస్తోంది తప్ప ఉన్నది ఆత్మ చైతన్యమే. సినిమాలాగా సినిమా ఏమి ఉండదు, ప్రకాశమే ఉంటుంది, ఆ ప్రకాశంలో ఊరికే కనపడుతుందంటే. అలాగే ఈ చైతన్య ప్రకాశంలో జగత్తు కనపడుతూ ఉంటుంది తప్ప ఆ జగత్తు యథార్థంగా ఉందని మీరు అనుకోకూడదు. అక్కడికి జగత్తుని సెటిల్ చేసేసాం, ఇంకా దేవుడు ఓర్ని దేవుడు కుల ఆత్మయేరా బాబు దేవుడు, ఇంకా వేరే దేవుడు అంటూ ఏం లేడు. ఆత్మ అంటే మేమే అహంకారం అంటాం లేదు, ఆత్మ అంటే అహంకారానికి కూడా మూలంలో ఉండే చైతన్యం అంటున్నాం, అదే దేవుడు. నీ దేవుడు జడుడా చేతనుడా, చేతనుడు అయితే ఆ చైతన్యమే దేవుడు, ఇంకా వేరే దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు. కాబట్టి ఇది ఆత్మైకత్వం అంటే. ఇటువంటి ఆత్మైకత్వ జ్ఞానం కలగడానికి కొన్ని సందర్భాలలో ప్రజాపతి వారికి క్వచిత్ ప్రజాపతి మొదలైన వాళ్ళకి, లేక రమణ మహర్షి ఇటువంటి వాళ్ళకి ఈ జన్మలో వాళ్ళు గురువుగారి దగ్గరికి వెళ్ళడం, ప్రణిపాతం చేయడం, పరిప్రశ్న చేయడం, దండాలు పెట్టడం, పూజలు చేయడం, శ్రవణం, మననం ఇవన్నీ ఏమి ఉండవు. కేవలము జన్మాంతర ముందు చేసిన పుణ్యప్రభావం చేతనే, ఆ కర్మ ఆ పుణ్యం యొక్క కారణం చేతనే వారు ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నారు. కాబట్టి జన్మాంతరమునందు చేసిన కర్మ అది అంతఃకరణ శుద్ధిని కలిగించి
ఆ జన్మలో కలగని జ్ఞానం ఈ జన్మలో కలిగినది అలా చెప్పుకోవాలి. ప్రజాపతి గారికి అలాగే అయింది. క్వచిత్ తపో నిమిత్తం, కొన్ని చోట్ల తపస్సు వల్ల జ్ఞానం కలుగుతుంది, అక్కడ శ్రద్ధ ప్రణిపాతము ఇత్యాదులు ఏమి ఉండవు. భృగురు వై వారుణి, అదంతా అదే, నాకు ఆత్మస్వరూపాన్ని బోధించండి అని అడిగాడు నాన్నగారిని. అడిగితే ఆయన జనరల్ రూల్, థంబ్ రూల్ చెప్పాడు. ఇతో వా ఇమాని భూతాన్ని జాయంతే ఇత్యాది రూల్ చెప్పి నువ్వే దాని మీద విమర్శ చేసుకో అని చెప్పాడు. తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ, బ్రహ్మ అనేది అదేదో పూర్ణంబూర్లాగా తయారు చేసి నీ చేతిలోనే పెడతానని నువ్వు అనుకోకురా, నువ్వు విమర్శ చేసుకుని తెలుసుకునే ప్రయత్నం చేసుకో అని చెప్పారు ఆయన. వీడు వెళ్ళి విమర్శ మొదలుపెట్టాడు. సో సతపోతప్యత, తపస్సు తపస్సు అంటే విమర్శ పరిశీలన. సతపస్తప్వా, తపస్సు చేసి అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నమే బ్రహ్మని తెలుసుకున్నాడు. తెలుసుకుని తను తెలుసుకున్నది కరెక్టా కదా ఒకసారి సరిపోల్చి చూసుకోవడం కోసం తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు. వెళితే ఆయన అన్నారు, అన్నం సరే ఆత్మ సరే అన్యోంతర ఆత్మ, ఇంకో ఆత్మ ఉందిరా, కొంచెం మళ్ళీ విమర్శ చేసుకోనేదో చెప్పారు ఆయన. మొత్తం మీద ఆయన అలా విమర్శ చేసి 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 ఆనందో బ్రహ్మే దివ్య జానాథ్, అక్కడ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు. మరి ఆయన వరుణి భృగువు, వరుణుని పుత్రుడైన భృగువు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న సందర్భంలో మీకు తపస్సు తప్ప ఇంకేమాట వినపడదు. తండ్రి గారి దగ్గరికి శ్రద్ధతో వెళ్ళాడనే మాట కూడా లేదు, తత్పరంగా తపస్సు చేశాడనే మాట కూడా లేదు, తపస్సు అనే మాటే వినపడుతూ ఉంటుంది. కాబట్టి ఆయన విషయంలో తపస్సు ఒక్కటియే నిమిత్తముగా జ్ఞానము కలిగినది. తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ ఇతి శ్రుతే, అక్కడ ఆచార్యుడి వల్ల జ్ఞానం కలిగిందని చెప్పడానికి వీల్లేని పరిస్థితి. అక్కడ కేవలము ఆచార్యుడు చెప్పేదేదో చెప్పాడు, అతడు తపస్సు చేతనే జ్ఞానాన్ని పొందాడు అని మనకు కనపడుతోంది. మరి ఇంకో చోట క్వచిత్ ఆచార్యవాన్ పురుషో వేద, ఇది ఛాందోగ్యంలో అలా చెప్పారు. ఎవరికైతే ఆచార్యుడు ఉంటాడో వాడు తెలుసుకుంటాడు. అది గంధార దేశం నుంచి ఒకడు బయటకు వచ్చి వాడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. గంధార దేశంలో అప్పుడు ఇప్పుడు కిడ్నాప్లే, కాందహార్ ఆఫ్ఘనిస్తాన్, అక్కడ గంధార దేశీయుడిని ఒకడిని కిడ్నాప్ చేసేసారు. వీళ్ళు చేసేసి సింధు ప్రాంతానికి పట్టుకొచ్చేసారు. అదంతా ఎడారి, ఇదేమో అడవి. ఈ అడవిలో వాడు డబ్బంతా దోచేసి వాడు ఎక్కడైనా మళ్ళీ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తాడేమోనని వాడిని చెట్టు కట్టేసి వెళ్ళిపోయారు దొంగలు. అప్పుడు ఆయన ఆ చెట్టు దగ్గర అలాగే ఉండి కళ్ళకు గంతలు కూడా కట్టేశారు. నేను చూడలేకపోతున్నాను, కళ్ళకు గంతలు కట్టేశారు, చెట్టు కట్టేశారు, నా ధనాన్నతని దోచేశారు, నన్ను ఎవరైనా రక్షించండి బాబు అని కేకలు పెడుతూ ఉంటాడు. ఎవడు వింటాడు అడవిలో? అయితే కొంతసేపు అయ్యేప్పటికీ ఎవడో అటు పోతున్నాడు సజ్జనుడు. ఆయన చెవిని పడింది కేక. ఆయన వచ్చి, అయ్యో ఇలా అయిపోయావేమిటి, ఈ రక్తం ఏమిట్రా, ఈ దెబ్బలేమిటి అని కళ్ళకు గంతలుప్పి తాళ్ళుప్పి, ఏమైంది నీ పరిస్థితి అంటే, నేను గంధార దేశంని, నాకు ఇలా అయింది, నేను నా ఊరు వెళ్ళిపోతే చాలు నాకు, నేను గంధార దేశం వెళ్ళడానికి మీరు కొంచెం సహాయం చేయండి అంటే, సరే ఆయన మ్యాప్ అంతా డిస్క్రైబ్ చేస్తాడు, ఇలా వెళ్ళు అలా వెళ్ళు అలా వెళ్ళు ఇలా వెళ్ళు ఈ పాస్లో వెళ్ళు ఆ కొండ దాటి వెళ్ళు ఆ నది దాటి వెళ్ళు అని చెప్తాడు. ఇతను జాగ్రత్తగా అవన్నీ నోట్ చేసుకుంటాడు. నోట్ చేసుకుని చెప్పిన మార్క్ గుర్తుల ప్రకారంగా వన్ ఆఫ్టర్ ది అదర్ వన్ ఆఫ్టర్ ది అదర్ అనదర్ అనదర్ అన్నీ వెరిఫై చేసుకుంటూ గంధార దేశాన్ని చేరుకుంటాడు. సరిగ్గా అదేవిధంగా ఆత్మస్వరూపాన్ని పొందాలంటే ఆచార్యవాన్ పురుషో వేద అని అక్కడది. ఎవడో ఒక ఆచార్యుడు ఉండి ఇలా చేయరా అని దారి చూపిస్తే తెలుసుకుంటారు. ఈ ఆచార్యుడి మాట ప్రజాపతి దగ్గర లేదు, భృగువు దగ్గర లేదు, మరో చోట లేదు, ఇక్కడే ఉంది. ఆచార్యుడి నిమిత్తము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉంటే జ్ఞానం పుట్టేస్తుంది అని శ్రద్ధకి చెప్పారో చోట. తద్విద్ధి ప్రణిపాతేనా, నువ్వు వెళ్ళి గురువు గారికి గట్టిగా దండం పెడితే నీకు జ్ఞానం కలుగుతుంది అన్నట్టుగా చెప్పారు అక్కడ. ఇవన్నీ కూడా సందర్భానుసారంగా సహకరిస్తాయి. ఆచార్యాద్ధైవ విదిత సాధిష్టం భవతి అనేదో ఉంది,
ఆచార్యుడి నుంచి నువ్వు విన్నట్లయితే అది నీకు బాగా బుద్ధికి వస్తుంది. ఇప్పుడు మీరు ఒక ఆయన ఏం చేశారంటే ఉపనిషత్తు పుస్తకం చదివేశారు, ఆయన ఉపనిషత్తు తీసుకున్నారు చదివారు. బ్రహ్మ విదాప్నోతి పరం ఇత్యాది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అదంతా చదివారు. అది ఏం తెలుస్తుంది? అనువాదం ఏదో చూశారు, అది తెలియలేదు. పోన్లే ఇది మన వల్ల వద్దు అనే ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తీసుకుని ఓ హార్మోని పెట్టుకుని దాన్ని భజన చేయిస్తూ కూర్చున్నారు. సత్యం జ్ఞానం జ్ఞానం బ్రహ్మ జ్ఞానం అనంతం అన్నలాగా భజనకి ఇంత అక్కర్లా, ఊరికే రెండు ముక్కలు ఉంటే భజన చేస్తూ ఉండొచ్చు. అదే తిప్పు ఇటు నుంచి అటు అటు నుంచి అటు లెఫ్ట్ రైటు రైటు లెఫ్ట్ మిడిలు అలాగా భజన అంటే అదే పోతూ ఉంటుంది. ఇంకా అంతకంటే ఏమో కల నేను చూశాను కదా, ఈ భజన చేసేవాళ్ళు ఒక చిన్న మొక్క ఉంటుంది ఇంత హడ 15 నిమిషాలు భజన చేస్తే దాంట్లో ఏముండదు, ఒక్క సెంటెన్స్ రెండు సెంటెన్సులు ఉండవు, కర్తాకర్మ క్రియ ఉండవు, ఊరికే వర్డ్సే ఉంటాయి, లూజ్ వర్డ్సే ఉంటాయి. ఏమిటో చిత్రంగా ఉంటాయి భజనలు, లూజ్ వర్డ్స్. కర్తాకర్మ క్రియ ఒక కోజెంట్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనేది ఏమి ఉండదు, కాబట్టి ఏదో పోతూ ఉంటుంది. సో అలాగా పుస్తకం చదివేస్తే జ్ఞానం వచ్చేయదు. అదే ఉపనిషత్తుని చక్కగా ఆచార్యుడి దగ్గర కూర్చుని అధ్యయనం చేశారనుకోండి మీకు విషయం తెలుస్తుంది. ఆ మాట చెప్తున్నారు చాందోగ్యంలో, ద్రష్టవ్య శ్రోతవ్య. ఇంకో చోట ఏం చెప్పారు, ద్రష్టవ్య అంటే తెలుసుకోవాలని ఆత్మజ్ఞానం. దాన్ని తెలుసుకోవడానికి ఉపాయం ఏమిటంటే శ్రవణము మననము నిధుధ్యాసనము అని ఇంకో చెప్పేది. అక్కడ శ్రద్ధ తపస్సు ప్రణిపాతము ఆ మాటలు ఏమేమి కనపడవు, ఇలాగ అనేక నిమిత్తాలని చెప్తారు. ఈ నిమిత్తములన్నింటినీ మీరు చూసుకుని వాటిల్లో కొన్ని మీకు అవసరం అవుతాయి, అన్నీ మీకు అవసరం అవ్వవు ఫర్ వేరియస్ రీజన్స్. మీ సైకీ యొక్క సందర్భాన్ని బట్టి అన్ని నిమిత్తాలు మీకు అక్కర్లేదు, ఏవో కొన్ని ఉంటే సరిపడుతుంది. ఒకప్పుడు కొన్ని నిమిత్తాలు మీలో ఇప్పటికే ఉంటాయి కాబట్టి ఇంకా వాటి గురించి మీరు చింత చేయక్కర్లేదు, మీలో లేని నిమిత్తాలను పోగేసుకుంటే సరిపడుతుంది. అయితే లేని నిమిత్తాలు 5 6 ఉన్నాయి, అవన్నీ తీసుకో అక్కర్లేదు, వాటిలో వికల్పం ఉండొచ్చు. లేదా ఒకప్పుడు 2 3 యొక్క సముచ్చయం అవసరం అవ్వచ్చు, శ్రవణ మనన నిధ్యాసనముల సముచ్చయం అవసరం అవ్వచ్చు, కాదు సముచ్చయం కాదు వికల్పమే అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. అన్ని విధాలు ఉంటాయి. ఇత్యాది శృతి స్మృతిభ్య. ఈ విధంగా శృతులు స్మృతులు అనేక ఉన్నాయి, వాటిని బట్టి మనకేం తేలిందంటే ఏకాంత జ్ఞానలాభ నిమిత్తత్వం శ్రద్ధా ప్రభృతీనాం. ఈ శ్రద్ధ మొదలైన వాటికి ఏకాంత జ్ఞాన లాభ నిమిత్తత్వం, ఏకాంతమైన అంటే ఏకాంతమైన జ్ఞానం, ఏకాంతమైన అంటే సందేహము లేని జ్ఞానము, లేకపోతే ఏక నిశ్చయ జ్ఞానము, ఆత్మ భేదములు లేని ఒక్కటి అనే నిశ్చయ జ్ఞానము ఏకాంత. భాష్యం బృహదారణ్యక భాష్యం ఎంతటి వారికైనా వ్యామోహాన్ని కలిగిస్తుంది. అంచేదే మన వాళ్ళు విధులు పెట్టేశారు, దీంతో ఎక్కడ పడతాం ఈ కుస్తీ అంతా అని చెప్పేసి. దే జస్ట్ గివ్ అప్. ఏకాంత జ్ఞాన నిమిత్తత్వం శ్రద్ధా ప్రభృతీనాం. ఓకే, పూర్వోత్తర అన్వయీదం. ఓకే, ఏమన్నా టీకాకారుడు ఆ ఏకాంత శబ్దాన్ని వేరే నేనేదో చెప్పేశాను ఇంకేదైనా చెప్తాడా అని చూస్తున్నా. తెలుగులో ఏముందండి ఏకాంత శబ్దానికి అర్థం? అంటే ఏకాంత జ్ఞానలాభ నిమిత్తత్వం, ఏకాంతమైన జ్ఞానము లభించుటకు
ఇవి నిమిత్తములు. ఏకాంతమైన జ్ఞానం అంటే ఆత్మ ఏకహ అని నిశ్చయము కలిగే జ్ఞానము. సబ్కా ఏకమే సబ్కా అంత, అది బాగానే ఉంది. అవును, అంటే ఈయన అద్వితీయ జ్ఞానం అని రాశారు. అద్వితీయ జ్ఞాన లాభము అని రాశారు. అద్వితీయ ఏకాంత అంటే అద్వితీయ, అంటే మనం అనుకున్నదే. రెండవది లేని అనగా ఒకదాని యందు ఒకే ఒక ఆత్మయందు పర్యవసానము చెందే జ్ఞానము లభించుట, దానికి ఇన్ని నిమిత్తములు ఉంటాయి. సరిపడింది. ఓకే, తర్వాత అథ కర్మాది నిమిత్త అధర్మాది నిమిత్త వియోగహేతుత్వాత్. ఏమండి ఇన్ని హేతువులు చెప్పి, ఇన్ని నిమిత్తములు, ఇన్ని హేతువులు చెప్పి, ఈ వీటిలో కొన్ని అవసరమవుతాయి, ఇది కానీ అది కానీ, ఒకప్పుడు అన్నీ కలిసి కానీ, ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే ప్రతిబంధకములు ఉంటాయి. జ్ఞానము మీ స్వరూపము ఆత్మయే ఎప్పుడు కూడా. ఇక్కడ కొత్తగా ఆత్మను నిర్మాణం చేసేది లేదు, లేని ఆత్మను తీసుకొచ్చేది లేదు. సమస్యలా ప్రతిబంధకములే, ఆటంకములు. ఏమిటి అధర్మము? ఒకటికి అధర్మమునందు ప్రీతి ఉందనుకోండి, అదో ఆటంకమై కూర్చుంటుంది. ఈ అధర్మమునందలి ప్రీతి అనే ఆటంకం పోవడం కోసం వాడికి అర్జెంటుగా గురువుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ గురుకుల వాసం చేస్తూ శ్రవణాదులను చేయు, అక్కడ శుశ్రూష చేయుట, ప్రణిపాతము చేయుట, సేవ చేయుట, ఇవన్నీ అవసరం అవుతాయి. ఒకడికి అధర్మమునందు ప్రీతి లేదనుకోండి, ఇవి కొంచెం లూజ్గా ఉన్నా నడిచిపోతుంది. అలాగా తర్వాత ఇంద్రియ జయము లేదు, వాడికి శ్రద్ధ ఉంది, తత్పరత ఉంది, ఇంద్రియ జయము లేదు. అప్పుడేం చేయాలి? గురుకుల వాసము, గురు సేవ ఇత్యాదులు చేసినట్లయితే ఇంద్రియ జయము లభిస్తుంది. కాబట్టి అవి వాడికి అవసరం అవుతాయి. కాబట్టి వాడిలో ఆటంకములు ఏమున్నాయి? అధర్మము మొదలైన ఆటంకములు. అవి ఏం చేస్తాయంటే అధర్మాది నిమిత్త వియోగ హేతుత్వాత్, అంటే జ్ఞానమును కలిగించే నిమిత్తం ఏదైతే ఉంటుందో అది వీడి నుంచి దూరంగా పెట్టడానికి అధర్మము మొదలైనవి హేతువులు అవుతూ ఉంటాయి. ఆ జ్ఞానోదయం కలగడానికి ఒక విమర్శ చేసుకుంటే జ్ఞానోదయం కలుగుతుంది. ఆ విమర్శ కల చేసుకోవడానికి వీడు ప్రయత్నిస్తే వీడికి జ్ఞానోదయం కలుగుతుంది. కానీ ఒక అంధవిశ్వాసం ఉందనుకోండి, ఆ అంధవిశ్వాసం ఏం చేస్తుంది? విమర్శ అనే నిమిత్తంతో వీడికి సంయోగం కలగకుండా అడ్డుపడుతుంది, నిమిత్త వియోగ హేతు అవుతుంది. అలాగే అధర్మం చేస్తున్నాడు అనుకోండి, అంటే ఏదో లోభమో ఏదో ఉంటుంది, డబ్బు మీద లోభం ఉంటుంది, డబ్బు మీద శ్రద్ధ, డబ్బు మీద లోభం ఉన్నవాడికి ఆత్మస్వరూపాన్ని విమర్శ చేసుకుని లేకపోతే శ్రవణం చేసేసి మననం చేసేసి తెలుసుకోవడానికి ఆ లోభమే అడ్డొచ్చేస్తుంది. కాబట్టి వాడికి ఇంద్రియ జయము, వైరాగ్యము ఇలాంటివివో కొన్ని అదనపు నిమిత్తాలు ఆవశ్యకమవుతూ ఉంటాయి. కాబట్టి అధర్మము మొదలైనవి ఆ జ్ఞానమునకుండే నిమిత్తములతో వీడికి సంయోగం కలగకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఆ అడ్డుని తొలగించటం కోసం అనేకానేకములైన నిమిత్తములు వికల్పముగా కానీ సముచ్చయముగా కానీ ఆవశ్యకమవుతూ ఉంటాయి. అది కూడా వస్తుంది. ఏకాంత జ్ఞానలాభ నిమిత్తత్వం శ్రద్ధాప్రభృతీనాం, శ్రద్ధాప్రభృతీనాం వెనక్కి శృతిస్మృతిభ్యః శ్రద్ధాప్రభృతీనాం ఏకాంత జ్ఞానలాభ నిమిత్తత్వం. అది సెంటెన్స్, అది పూర్తయింది. తర్వాత అధర్మాది నిమిత్త వియోగ హేతుత్వాత్. ఇప్పుడు శ్రద్ధ ఉందనుకోండి, అదేం చేస్తుంది? అధర్మమనే నిమిత్త వియోగ హేతువుని తొలగిస్తుంది. నిమిత్తంతో వియోగానికి అధర్మం హేతు అవుతూ ఉంటుంది, దానిని శ్రద్ధ తొలగిస్తుంది. ఇది మళ్ళీ తెలుగు పుస్తకం ఒకసారి ఇవ్వండి.
ఓకే వేదాంత వాక్యముల శ్రవణము మననము నిధిధ్యాసనములు సాక్షాత్తుగా జ్ఞేయ బ్రహ్మను సాధకునకు అందజేసే సాధనములు పాపము మొదలైన ప్రతిబంధములు క్షీణించగానే ఓహో దానికంటే పైన ఉంది అధర్మము మొదలగు జ్ఞాన ప్రతిబంధ హేతువులను జ్ఞానమును అడ్డుకునే హేతువులవి తొలగించుట వియోగం అంటే ఆ హేతువులను తొలగించాలి జ్ఞాన ప్రతిబంధ హేతువు నిమిత్త శబ్దానికి జ్ఞాన ప్రతిబంధ హేతువులు అని అర్థం వాటిని తొలగించాలి వాటికి వేదతో వియోగం కలిగించాలి వాటిని వియోగం కలిగించేది ఏది శ్రద్ధ మొదలైనది కాబట్టి అవన్నీ కూడా ఆవశ్యకమగును సరిపడింది వ్యక్తిలోని దోషములను బట్టి సాధనముల వికల్ప సముచ్చయములు సంభవమే అన్వయం కష్టం అన్వయం కష్టం అధర్మాది అక్కడ అన్వయం మనకి అన్వయంతో సమస్య పురాణ శ్రవణం అయితే అసలు ఏ సమస్య ఉండదు అన్వయం దగ్గర సమస్య వస్తుంది సో అధర్మాది నిమిత్త వియోగ హేతుత్వాదు అధర్మాది ప్రతిబంధ జ్ఞాన ప్రతిబంధ నిమిత్తములవి జ్ఞానాన్ని అడ్డుకునే నిమిత్తాలు అధర్మ వాటి నుంచి సెపరేట్ వాటి నుంచి పరిహారం చేయడం వాటి నుంచి దూరం పెట్టడానికి ఈ శ్రద్ధ మొదలైనవి హేతువులతో ఉంటాయి వేదాంత శ్రవణ మనన నిధ్యాసనానాంచ సాక్షాత్ జ్ఞేయ విషయత్వాత్ ఇప్పుడు రెండు రకముల సాధనములను ఆయన సూచిస్తున్నారు ఒకటి శ్రద్ధ మొదలైనవి జ్ఞాన ప్రతిబంధకములైన అధర్మము మొదలైన వాటిని తొలగిస్తాయి కానీ శ్రవణ మనన నిధ్యాసనములు సాక్షాత్తుగా అంటే డైరెక్ట్లీ శ్రద్ధ మొదలైనవి డైరెక్ట్గా జ్ఞానానికి సహకరించవు ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్ అంటే ఏమిటి అధర్మము మొదలైన ప్రతిబంధకములను తొలగించుట ద్వారా మాత్రమే అవి సహకరిస్తాయి జ్ఞానం ఉదయించటానికి వెరాజ్ సాక్షాత్తుగా ఏ వస్తువును మీరు తెలియగోరుచున్నారో జ్ఞేయము తెలియదగిన వస్తువు ఆత్మ దానికి సంబంధించినటువంటి సాధనములు ఏమిటి శ్రవణ మనన నిధిధ్యాసనములు కాబట్టి ఇవి సాక్షాత్ సాధనములు అంటారు వెరాజ్ శ్రద్ధ తత్పరత వీటిని అంతరంగ సాధనములు అంటారు ప్రణిపాతము సేవ వీటిని బహిరంగ సాధనములు అంటారు మూడు రకాల సాధనాలు అన్నీ అందరికీ ఒకే మోతాదులో ఉండాలనే అవసరమేమీ లేదు సో హోమియోపతి మందుల్లాగా హోమియోపతి మందులు అవి ఒక్కొక్కరికి ఒక్కొక్క డోసు మారిపోతుంది అన్నీ మారిపోతాయి చాలా మారుతాయి ఒకే వ్యాధికి ఒకే మందు ఉండదు అలోపతిలాగా కాదు అలోపతిలో ఒక వ్యాధికి ఒక మందు ఉంటుంది ఆయుర్వేదంలో ప్రతి మందు ప్రతి వ్యాధికి పనికొస్తుంది మకరధ్వజం ఉందనుకోండి అయితే వసంత కుసుమాకరం ఉందనుకోండి బ్రెయిన్ క్యాన్సర్ నుంచి కాళ్ళ నొప్పుల దాకా అన్నింటికీ అది పనికొస్తుంది అని ఎలా రాస్తారు 20-30 వ్యాధులు పేర్లు రాసి ఇవన్నీ పోతాయి అని రాస్తారు వసంత కుసుమాకరం మళ్ళీ ఏదో ద్రాక్షారిష్ట అని తీసుకొచ్చారనుకోండి మళ్ళీ ఓ పాతిక వ్యాధులు చెప్పి ఇవన్నీ పోతాయి అలాగా మోస్ట్ జనరల్ అప్లికేషన్ లాగా ఉంటాయి తప్ప స్పెసిఫిసిటీ మీకు కనపడదు లేదా అల్లోపతిలో వెరీ స్పెసిఫిక్ ఇక్కడ జనరల్ విటమిన్స్ ఇలాంటి విటమిన్స్ అవి కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటాయి వెరీ స్పెసిఫిక్గా ఉంటాయి చాలా స్పెసిఫిసిటీ ఉంటుంది బ్యాక్టీరియా అన్నిటికీ ఒకే యాంటీబయాటిక్ ఉండదు బ్యాక్టీరియా నేచర్ని బట్టి గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ అంటూ ఏదో ఏ రకరకాలు పాపాది ప్రతిబంధక్షయే చ ఆత్మమనసో భూతార్థ జ్ఞాన నిమిత్త స్వభావ్యాత్ ఎలా ఉందో చూడండి వాక్యం వాక్యం చదివితే వెంటనే బుద్ధికి వచ్చేట్లా ఉండదు మరి భాష్యాలు అలాగే ఉంటాయి అందులో బృహదారణ్యక భాష్యం ఉత్పత్తవు ఇది శేష అక్కడ శేషం పెట్టుకోవాలి జ్ఞానస్య అంటే జ్ఞానస్య ఉత్పత్తవు జ్ఞానం ఉదయించుట ఎందు సో అది వేరే పాపాది ప్రతిబంధక్షయే చ ఆత్మమనసోహ భూతార్థ జ్ఞాన నిమిత్త స్వభావ్యాత్ ఓకే ఆత్మ అంటే దేహము అక్కడ అది మరి సమస్య ఆత్మ అంటే దేహం అని అర్థం దేహం అని రాసుకుంటాను నేను
దేహమని రాసుంటాను. ఎందుకంటే ఇక్కడ నేను అండర్లైన్ చేసి పక్కన పెన్సిల్తో దేహాన్ని రాసుకున్నా పాఠం చదివేటప్పుడు. దేహము మనస్సు చూడండి, ఆత్మ మనసు అంటారు, దేహము మనస్సు ఎంత కన్ఫ్యూజింగ్గా ఉందో చూడండి. అది చదవగానే నాకు ఏమిట్రా ఆత్మ మనసు అంటున్నారు, ఈ ఆత్మకినో మనస్సుకి ఏమిటి కనెక్షన్ అని చెప్పేసి నేను ఇబ్బందిలో పడ్డా. అది ఆత్మ అంటే దేహం. అక్కడ నాకు ఎప్పటికీ గుర్తు, నేను సేవస్బర్గ్లో పాఠం చెప్తున్నా, ఇలాంటి పాఠం ఏదో చెప్తున్నా, క్లాసు మధ్యలో అరగంట పాఠం చెప్పాడు, ఒక పెద్ద ఆయన లేచి నిలబడ్డారు, స్వామీజీ మీరు ఒక మాటకి కట్టుబడి ఉండాలి, మీరు ఆత్మ అంటే ఏమిటో చెప్పండి, అంటే సచ్చిదానంద ఆత్మ. మరి ఇందాక దేహం అని చెప్పారేమి, అంటే అక్కడ ఆత్మ అంటే దేహమయ్యా, మరి ఇప్పుడు మనస్సు అంటున్నారు, అవును మరి ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, మీరు ఏదో ఒక దానికి కట్టుబడి ఉండండి. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మయా దేహమా, అప్పుడు అక్కడ అలా చెప్పి ఒకే గంటలో ఇన్ని రకాలుగా మీరు చెప్తే మేము ఎలా ఫాలో అవ్వాలి అని ఆయన చాలా కోపంగా అడిగారు. పెద్ద ఆయన అడిగితే నేను చెప్పాను, మీ సమస్య నాకు అర్థమైంది, కానీ మరి తప్పదండి, ఆత్మ మనస్సు అంటే దేహము మనస్సు, ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహురం మనీషిణ అనే మంత్రం ఉంది కఠోపనిషత్తులో. అక్కడ ఆత్మ అంటే దేహం. ఇప్పుడు అక్కడ శంకర్లు ఏమంటున్నారంటే, ఆత్మస్వరూపం అనేది భూతార్థ జ్ఞానం, అంటే ఉన్నదాని యొక్క జ్ఞానమేది, ఉన్నది తెలుసుకోవడమే, కొత్తగా మీరేమీ సృష్టించక్కర్లేదు. ఇప్పుడు స్వర్గాది లోకములను మీరు పుణ్యంతో సృష్టించుకోవాలి, మీకు దానికి ఛాన్స్ మీరు క్రియేట్ చేసుకోవాలి వెళ్ళడానికి. వేరేది ఆత్మ అంటే మీ స్వరూపమేది, భూతార్థం అది, అంటే సిద్ధమైన అర్థం అది, దాన్ని తెలుసుకోవాలి. భూతార్థాన్ని తెలుసుకోవడంలో కష్టమే ఉంది. ఇప్పుడు 10 రోజుల తర్వాత ఏమవుతుంది అంటే తెలుసుకోవడం కష్టం, కానీ భూతార్థం కాదు కనుక ఆల్రెడీ సిద్ధించి ఉన్నదాన్ని తెలుసుకోవడంలో కష్టమే ఉంది. టేబుల్ మీద ఉన్న చూడు, దాంట్లో కష్టమే ఉంది. నీ స్వరూపం ఏమిటో నువ్వు చూసుకో అంటే కష్టమే ఉంటుంది, భూతార్థ జ్ఞానం. కానీ ఆ భూతార్థ జ్ఞానం కలగాలంటే కూడా దేహము మనస్సు ఆరోగ్యంగా ఉండాలి. దేహం ఆరోగ్యంగా లేదనుకోండి, టేబుల్ మీద ఉన్నది కూడా వీడు చూడలేకపోతాడు. ఏదో మనిషి వస్తాడు వెళ్తాడు, ఏదో చెప్తాడు, వీడికి ఒంట్లో బాగుండలేక ఆ వచ్చినవాడు కూడా గుర్తుండడు, వాడు చెప్పింది కూడా గుర్తుండదు. ఎందుకంటే దేహంలో అనారోగ్యం ఉన్నప్పుడు ఏ జ్ఞానము కలగదు. మనస్సు ఆందోళనతో ఉందనుకోండి, ఏ జ్ఞానము కలగదు. కలగాల్సిన జ్ఞానం దేని యొక్క జ్ఞానం? ఏదో యోగులు ఏదో సిద్ధుల్ని పొంది హిమాలయాల్లో ఎక్కడో ఉన్నదాన్ని ఇక్కడి నుంచి చూస్తారు, అలాగే మీరేంది కాదు. మీ హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మచైతన్యం భూతార్థం. భూతార్థం అంటే నా జేబులో ఉన్నదాన్ని నేను చేత్తో పట్టుకోవడానికి ఏమంత కష్టము, అలాంటిది. కానీ భూతార్థ జ్ఞానానికి కూడా దేహము ఇంద్రియములు నిమిత్తములు అవుతూ ఉంటాయి, ఆ వాటి స్వభావం అది. ఆ దేహము ఇంద్రియములు కనుక ప్రతిబంధకములు అధికంగా ఉన్నట్లయితే భూతార్థ జ్ఞానానికి కూడా అడ్డుపడిపోతాయి అవి. దే వోంట్ అలౌ ది నాలెడ్జ్ ఆఫ్ ది ట్రూత్ టు టేక్ ప్లేస్. అవి అడ్డుపడిపోతాయి, అవి అలౌ చేయవు. ఎందుకంటే పాపము మొదలైన ప్రతిబంధకములు దేహమును మనస్సును కలుషితము చేసేసి ఎదురుకుండా ఉన్న మీ స్వరూపమే అయి ఉన్న ఆత్మజ్ఞానం కలగడానికి కూడా ఆటంకములుగా తయారవుతాయి. కాబట్టి ఆ మీకున్న ప్రతిబంధకములు ఏమిటి, మీ దేహం యొక్క పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మీరు గమనించండి, ఆరోగ్యం అసలు ఏమీ బాగులేదనుకోండి, ఆత్మబ్రహ్మ ఆత్మ ఆనంద స్వరూపము అని చెప్తుంటే ఒళ్ళు మండుతుంది కూడా ఒకప్పుడు. ఓ మూల నేనేమో మైగ్రెయిన్ తోటి చాలా హింస పడుతూ ఉంటే ఆత్మ ఆనంద స్వరూపం ఉంటాడు ఈయన అని చెప్పేసి విసుక్కుంటారు, చికాకు పడతారు. అలాగే ఎవరో పోయి దుఃఖిస్తుంటే నీ స్వరూపము ఆనందము అని చెప్పారనుకోండి వాళ్ళకి, ఏమండి ఇలా మాట్లాడతాడు, మీకు అయ్యో కష్టం వచ్చిందా అయ్యో పాపం అని చెప్పేసి సానుభూతిని చెప్పడం మానేసి మీరు ఆనంద స్వరూపులు ఉంటున్నాడు చూడండి, ఆనంద స్వరూపులు అయితే మరి మేము ఎందుకు దుఃఖిస్తున్నట్టు అని వాళ్ళు చికాకు పడతారు. కాబట్టి ఆ ప్రతి పాపములు మొదలైన ప్రతిబంధకములు అనేకం ఉన్నప్పుడు ఆ దేహము ఇంద్రియములు, దేహము మనస్సు ఇంద్రియములు అక్కడ ఉన్న వస్తువుని కూడా తెలుసుకోవడానికి అవి అడ్డుపడిపోతాయి. కానీ ఎప్పుడైతే ఆ ప్రతిబంధకములు క్షయమైపోతాయో దేహము ఆరోగ్యంగా సత్వగుణ ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు దేహం కూడా సాత్వికమైన ఆహారాన్ని కోరే దేహము
జ్ఞానానికి అనుకూలము. తామసాహారాన్ని ఇష్టపడే దేహము జ్ఞానానికి ప్రతిబంధకము. అలాగే మనస్సు కూడా, దేహం కూడా అనుకూలంగా ఉండాలి, లేకపోతే అది ఆత్మజ్ఞానానికి అదే పెద్ద ఆటంకమై కూర్చుంటుంది. తస్మాత్ అహేతుత్వం నజాతు జ్ఞానస్య శ్రద్ధా ప్రణిపాతాదీనామితి. కాబట్టి ఆత్మజ్ఞానానికి, ప్రజాపతి గారికి అయితే ఇవన్నీ లేకుండానే కలిగింది కాబట్టి, రమణ మహర్షికి కూడా ఇవేం లేకుండా ఆత్మజ్ఞానం కలిగేసింది కాబట్టి, మనం కంక్లూడ్ చేసేద్దాము, శ్రద్ధ అక్కర్లేదు, ప్రణిపాతం అక్కర్లేదు, ఏమక్కర్లేదు, జ్ఞానం కలిగేస్తుంది అని చెప్పడము ఎన్నటికీ పొసగదు. చక్కటి పూర్వపక్షాన్ని సిద్ధాంతం చేసి పెట్టారు. ఇంకొక ఇష్యూ, దీన్ని మళ్ళీ క్లాసులో చూద్దాము. ఇక్కడికి ఈ పూర్వపక్షం పూర్తయింది. ఓకే. సోవేత్ అహం వావ సృష్టిరస్మి అహగుం హేదగుం సర్వమసృక్షీ ఇతి తతసృష్టిరభవత్. ఆయన అనుకుంటున్నాడు, ఏమని, ఈ సృష్టి అంతా నేనే అయి ఉన్నాను అనుకుంటున్నాడు. అంటే ప్రజాపతియే అన్ని రూపములుగా ప్రకటమైనాడు. ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు మనిషి తన కేసు చూసుకుని ఈ చేతుల రూపంగా నేనే ఉన్నాను, కాళ్ళ రూపంగా నేనే ఉన్నాను, ఈ వాగింద్రియ రూపంగా నేనే ఉన్నాను, మనస్సు రూపంగా నేనే ఉన్నాను, సుఖించేప్పుడు సుఖముగా నేనే అవుతున్నాను, దుఃఖించేప్పుడు దుఃఖముగా నేనే అవుతున్నాను అని తెలుసుకోవాలి. మీరే సుఖరూపాన్ని పొందుతారు, మీరే దుఃఖరూపాన్ని పొందుతారు. మరి అటువంటిప్పుడు దుఃఖరూపాన్ని పొందడం మానేయచ్చు కదా, అంటే మనం మానేయండి అయితేను. కానీ జనులు ఏమనుకుంటారు, బాహ్య కారణాలని వెతుక్కుంటారు. నాకు దుఃఖం కలుగుతుంది బయట, బయట నుంచి వస్తుంది దుఃఖం, బయట నుంచి దుఃఖం రాదు. మీరే దుఃఖరూపాన్ని పొందుతారు, మీరే ఆందోళన రూపాన్ని పొందుతారు, మీరే ఉల్లాస రూపాన్ని పొందుతారు, అన్నీ మీరే పొందుతారు. ఆ సంగతి తెలుసుకోవాలి. అది మనం తెలుసుకోలేక ఏవో బాహ్యం నుంచి ఏవో వస్తాయని మనం సతమతమవుతూ ఉంటాము. వేరేజ్ ప్రజాపతి గారు తెలిసేసుకున్నాడు, నేనే ఈ సృష్టి అంతా అగుచున్నాను అని తెలిసేసుకున్నాడు. ఆ వాక్యాన్ని మళ్ళీ క్లాసులో దాన్ని సెటిల్ చేద్దాం. ఈవేళకి ఇక్కడ ఆపుదాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. రేపు బొలారంలో క్లాస్ ఉంది, ఎల్లుండి మనం క్లాస్ ఇక్కడ పెట్టుకున్నాం. క్రియ ఉండవు, ఊరికే వర్డ్సే ఉంటాయి, లూజ్ వర్డ్సే ఉంటాయి. ఏమిటో చిత్రంగా ఉంటాయి భజనలు, లూజ్ వర్డ్స్. కర్తాకర్మ క్రియ ఒక కోజెంట్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనేది ఏమి ఉండదు, కాబట్టి ఏదో పోతూ ఉంటుంది. సో అలాగా పుస్తకం చదివేస్తే జ్ఞానం వచ్చేయదు. అదే ఉపనిషత్తుని చక్కగా ఆచార్యుడి దగ్గర కూర్చుని అధ్యయనం చేశారనుకోండి, మీకు విషయం తెలుస్తుంది. ఆ మాట చెప్తున్నారు చాందోగ్యంలో. ద్రష్టవ్య శ్రోతవ్య. ఇంకో చోట ఏం చెప్పారు, ద్రష్టవ్య అంటే తెలుసుకోవాలని ఆత్మజ్ఞానం. దాన్ని తెలుసుకోవడానికి ఉపాయం ఏమిటంటే శ్రవణము, మననము, నిధుధ్యాసనము అని ఇంకో చెప్పేది. అక్కడ శ్రద్ధ, తపస్సు, ప్రణిపాతము ఆ మాటలు ఏమేం కనపడవు. ఇలాగ అనేక నిమిత్తాలని చెప్తారు. ఈ నిమిత్తములన్నింటినీ మీరు చూసుకుని వాటిల్లో కొన్ని మీకు అవసరం అవుతాయి, అన్నీ మీకు అవసరం అవ్వవు ఫర్ వేరియస్ రీజన్స్. మీ సైకీ యొక్క సందర్భాన్ని బట్టి అన్ని నిమిత్తాలు మీకు అక్కర్లేదు, ఏవో కొన్ని ఉంటే సరిపడుతుంది. ఒకప్పుడు కొన్ని నిమిత్తాలు మీలో ఇప్పటికే ఉంటాయి, కాబట్టి ఇంకా వాటి గురించి మీరు చింత చేయక్కర్లేదు. మీలో లేని నిమిత్తాలను పోగేసుకుంటే సరిపడుతుంది. అయితే లేని నిమిత్తాలు ఐదో ఆరో ఉన్నాయి, అవన్నీ తీసుకో అక్కర్లేదు, వాటిలో వికల్పం ఉండొచ్చు. లేదా ఒకప్పుడు రెండు మూడింటి యొక్క సముచ్చయం అవసరం అవ్వచ్చు. శ్రవణ మననాది ధ్యాసనముల సముచ్చయం అవసరం అవ్వచ్చు. కాదు సముచ్చయం కాదు వికల్పమే అని చెప్పి వాళ్ళు కూడా లేకపోలేదు.
అన్ని విధాలు ఉంటాయి. ఇత్యాది శ్రుతిస్మృతిభ్య, ఈ విధంగా శ్రుతులు స్మృతులు అనేక ఉన్నాయి. వాటిని బట్టి మనకేం తేలిందంటే ఏకాంత జ్ఞానలాభ నిమిత్తత్వం శ్రద్ధా ప్రభృతీనాం. ఈ శ్రద్ధ మొదలైన వాటికి ఏకాంత జ్ఞాన లాభ నిమిత్తత్వం, ఏకాంతమైన అంటే ఏకాంతమైన జ్ఞానం. ఏకాంతమైన అంటే సందేహము లేని జ్ఞానము, లేకపోతే ఏక నిశ్చయ జ్ఞానము, ఆత్మ భేదములు లేని ఒక్కటి అనే నిశ్చయ జ్ఞానము ఏకాంత. భాష్యం బృహదారణ్యక భాష్యం ఎంతటి వారికైనా వ్యామోహాన్ని కలిగిస్తుంది. అంచేదే మన వాళ్ళు విధులు పెట్టేశారు, దీంతో ఎక్కడ పడతాం ఈ కుస్తీ అంతా అని చెప్పేసి. దే జస్ట్ గివ్ అప్. ఏకాంత జ్ఞాన నిమిత్తత్వం శ్రద్ధా ప్రభృతీనాం. ఓకే, పూర్వోత్తర అన్వయీదం. ఓకే, ఏమన్నా టీకాకారుడు ఆ ఏకాంత శబ్దాన్ని వేరే నేనేదో చెప్పేశాను ఇంకేదైనా చెప్తాడా అని చూస్తున్నా. తెలుగులో ఏముందండి ఏకాంత శబ్దానికి అర్థం? అంటే ఏకాంత జ్ఞాన లాభ నిమిత్తత్వం, ఏకాంతమైన జ్ఞానము లభించుటకు ఇవి నిమిత్తములు. ఏకాంతమైన జ్ఞానం అంటే ఆత్మ ఏక అని నిశ్చయము కలిగే జ్ఞానము. సబ్కా ఏకమే సబ్కా అంత, అది బాగానే ఉంది. అవును, అంతే. ఈయన అద్వితీయ జ్ఞానం అని రాశారు, అద్వితీయ జ్ఞాన లాభము అని రాశారు. అద్వితీయ ఏకాంత అంటే అద్వితీయ, అంతే మనం అనుకున్నదే. రెండవది లేని అనగా ఒకదాని యందు ఒకే ఒక ఆత్మయందు పర్యవసానము చెందే జ్ఞానము లభించుట, దానికి ఇన్ని నిమిత్తములు ఉంటాయి, సరిపడింది. ఓకే, తర్వాత అథ కర్మాది నిమిత్త అధర్మాది నిమిత్త వియోగహేతుత్వాత్. ఏమండి ఇన్ని హేతువులు చెప్పి, ఇన్ని నిమిత్తములు, ఇన్ని హేతువులు చెప్పి, ఈ వీటిలో కొన్ని అవసరమవుతాయి, ఇది కానీ అది కానీ, ఒకప్పుడు అన్నీ కలిసి కానీ, ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే ప్రతిబంధకములు ఉంటాయి. జ్ఞానము మీ స్వరూపము ఆత్మయే ఎప్పుడు కూడా. ఇక్కడ కొత్తగా ఆత్మను నిర్మాణం చేసేది లేదు, లేని ఆత్మను తీసుకొచ్చేది లేదు. సమస్యల్లా ప్రతిబంధకములే, ఆటంకములు. ఏమిటి అధర్మము? ఒకటికి అధర్మమునందు ప్రీతి ఉందనుకోండి, అదో ఆటంకమై కూర్చుంటుంది. ఈ అధర్మమునందలి ప్రీతి అనే ఆటంకం పోవడం కోసం వాడికి అర్జెంటుగా గురువుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ గురుకుల వాసం చేస్తూ శ్రవణాదులను అక్కడ శుశ్రూష చేయుట, ప్రణిపాతము చేయుట, సేవ చేయుట, ఇవన్నీ అవసరం అవుతాయి. ఒకడికి అధర్మమునందు ప్రీతి లేదనుకోండి, ఇవి కొంచెం లూజ్గా ఉన్నా నడిచిపోతుంది. అలాగా తర్వాత ఇంద్రియ జయము లేదు వాడికి, శ్రద్ధ ఉంది, తత్పరత ఉంది, ఇంద్రియ జయము లేదు. అప్పుడేం చేయాలి? గురుకుల వాసము, గురు సేవ ఇత్యాదులు చేసినట్లయితే ఇంద్రియ జయము లభిస్తుంది. కాబట్టి అవి వాడికి అవసరం అవుతాయి. కాబట్టి వాడిలో ఆటంకములు ఏమున్నాయి?
అధర్మము మొదలైన ఆటంకములు అవేం చేస్తాయంటే అధర్మాది నిమిత్త వియోగ హేతుత్వాత్. అంటే జ్ఞానమును కలిగించే నిమిత్తం ఏదైతే ఉంటుందో అది వీడి నుంచి దూరంగా పెట్టడానికే అధర్మము మొదలైనవి హేతువులు అవుతూ ఉంటాయి. ఆ జ్ఞానోదయం కలగడానికి ఒక విమర్శ చేసుకుంటే జ్ఞానోదయం కలుగుతుంది. ఆ విమర్శ కలచేసుకోవడానికి వీడు ప్రయత్నిస్తే వీడికి జ్ఞానోదయం కలుగుతుంది. కానీ ఒక అంధవిశ్వాసం ఉందనుకోండి, ఆ అంధవిశ్వాసం ఏం చేస్తుంది, విమర్శ అనే నిమిత్తంతో వీడికి సంయోగం కలగకుండా అడ్డుపడుతుంది, నిమిత్త వియోగ హేతు అవుతుంది. అలాగే అధర్మం చేస్తున్నాడు అనుకోండి, అంటే ఏదో లోభమో ఏదో ఉంటుంది, డబ్బు మీద లోభం ఉంటుంది, డబ్బు మీద శ్రద్ధ, డబ్బు మీద లోభం ఉన్నవాడికి ఆత్మస్వరూపాన్ని విమర్శ చేసుకుని లేకపోతే శ్రవణం చేసేసి మననం చేసేసి తెలుసుకోవడానికి ఆ లోభమే అడ్డొచ్చేస్తుంది. కాబట్టి వాడికి ఇంద్రియ జయము, వైరాగ్యము ఇలాంటివివో కొన్ని అదనపు నిమిత్తాలు ఆవశ్యకమవుతూ ఉంటాయి. కాబట్టి అధర్మము మొదలైనవి ఆ జ్ఞానమునకుండే నిమిత్తములతో వీడికి సంయోగం కలగకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఆ అడ్డుని తొలగించటం కోసం అనేకానేకములైన నిమిత్తములు వికల్పముగా కానీ సముచ్చయముగా కానీ ఆవశ్యకమవుతూ ఉంటాయి. అది కూడా వస్తుంది. ఏకాంత జ్ఞానలాభ నిమిత్తత్వం శ్రద్ధాప్రభృతీనాం, శ్రద్ధాప్రభృతీనాం వెనక్కి శృతిస్మృతిభ్యః శ్రద్ధాప్రభృతీనాం ఏకాంత జ్ఞానలాభ నిమిత్తత్వం, అది సెంటెన్స్, అది పూర్తయింది. తర్వాత అధర్మాది నిమిత్త వియోగ హేతుత్వాత్. ఇప్పుడు శ్రద్ధ ఉందనుకోండి, అదేం చేస్తుంది, అధర్మమనే నిమిత్త వియోగ హేతువుని తొలగిస్తుంది. నిమిత్తంతో వియోగానికి అధర్మం హేతు అవుతూ ఉంటుంది, దానిని శ్రద్ధ తొలగిస్తుంది. ఇది మళ్ళీ తెలుగు పుస్తకం ఒకసారి ఇవ్వండి. ఓకే, వేదాంత వాక్యముల శ్రవణము మననము నిధిధ్యాసనములు సాక్షాత్తుగా జ్ఞేయ బ్రహ్మను సాధకునకు అందజేసే సాధనములు. పాపము మొదలైన ప్రతిబంధములు క్షీణించగానే, ఓహో దానికంటే పైన ఉంది, అధర్మము మొదలగు జ్ఞాన ప్రతిబంధ హేతువులను, జ్ఞానమును అడ్డుకునే హేతువులవి తొలగించుట, వియోగం అంటే ఆ హేతువులను తొలగించాలి. జ్ఞాన ప్రతిబంధ హేతువు, నిమిత్త శబ్దానికి జ్ఞాన ప్రతిబంధ హేతువులు అని అర్థం. వాటిని తొలగించాలి, వాటికి వేదతో వియోగం కలిగించాలి. వాటిని వియోగం కలిగించేది ఏది, శ్రద్ధ మొదలైనది. కాబట్టి అవన్నీ కూడా ఆవశ్యకమగును, సరిపడింది. వ్యక్తిలోని దోషములను బట్టి సాధనముల వికల్ప సముచ్చయములు సంభవమే. అన్వయం కష్టం, అన్వయం కష్టం. అధర్మాది అక్కడ అన్వయం, మనకి అన్వయంతో సమస్య, పురాణ శ్రవణం అయితే అసలు ఏ సమస్య ఉండదు, అన్వయం దగ్గర సమస్య వస్తుంది. సో అధర్మాది నిమిత్త వియోగ హేతుత్వాది, అధర్మాది ప్రతిబంధ జ్ఞాన ప్రతిబంధ నిమిత్తములవి, జ్ఞానాన్ని అడ్డుకునే నిమిత్తాలు అధర్మ, వాటి నుంచి సెపరేట్ చే, వాటి నుంచి పరిహారం చేయడం, వాటి నుంచి దూరం పెట్టడానికి ఈ శ్రద్ధ మొదలైనవి హేతువులతో ఉంటాయి. వేదాంత శ్రవణ మనన నిధ్యాసనానాంచ సాక్షాత్ జ్ఞేయ విషయత్వాత్. ఇప్పుడు రెండు రకముల సాధనములను ఆయన సూచిస్తున్నారు. ఒకటి శ్రద్ధ మొదలైనవి జ్ఞాన ప్రతిబంధకములైన అధర్మము మొదలైన వాటిని తొలగిస్తాయి. కానీ శ్రవణ మనన నిధ్యాసనములు సాక్షాత్తుగా అంటే డైరెక్ట్లీ, శ్రద్ధ మొదలైనవి డైరెక్ట్గా జ్ఞానానికి సహకరించవు, ఇండైరెక్ట్గా. ఇండైరెక్ట్ అంటే ఏమిటి, అధర్మము మొదలైన ప్రతిబంధకములను తొలగించుట ద్వారా మాత్రమే అవి సహకరిస్తాయి జ్ఞానం ఉదయించటానికి. వెరాజ్ సాక్షాత్తుగా ఏ వస్తువును మీరు తెలియగోరుచున్నారో, జ్ఞేయము తెలియదగిన వస్తువు ఆత్మ, దానికి సంబంధించినటువంటి సాధనములు ఏమిటి, శ్రవణ మనన నిధిధ్యాసనములు. కాబట్టి ఇవి సాక్షాత్ సాధనములు అంటారు. వెరాజ్ శ్రద్ధ తత్పరత వీటిని అంతరంగ సాధనములు అంటారు. ప్రణిపాతము సేవ వీటిని బహిరంగ సాధనములు అంటారు. మూడు రకాల సాధనాలు.
అన్నీ అందరికీ ఒకే మోతాదులో ఉండాలని అవసరమేమీ లేదు. సో హోమియోపతి మందుల్లాగా, హోమియోపతి మందులు అవి ఒక్కొక్కరికి ఒక్కొక్క డోసు మారిపోతుంది, అన్నీ మారిపోతాయి, చాలా మారుతాయి. ఒకే వ్యాధికి ఒకే మందు ఉండదు. అలోపతిలాగా కాదు, అలోపతిలో ఒక వ్యాధికి ఒక మందు ఉంటుంది. ఆయుర్వేదంలో ప్రతి మందు ప్రతి వ్యాధికి పనికొస్తుంది. మకరధ్వజం ఉందనుకోండి, అయితే వసంత కుసుమాకరం ఉందనుకోండి, బ్రెయిన్ క్యాన్సర్ నుంచి కాళ్ళ నొప్పుల దాకా అన్నింటికీ అది పనికొస్తుంది అని ఎలా రాస్తారు? 20-30 వ్యాధులు పేర్లు రాసి ఇవన్నీ పోతాయి అని రాస్తాడు వసంత కుసుమాకరం. మళ్ళీ ఏదో ద్రాక్షారిష్ట అని తీసుకొచ్చారనుకోండి, మళ్ళీ ఓ పాతిక వ్యాధులు చెప్పి ఇవన్నీ పోతాయని. అలాగా మోస్ట్ జనరల్ అప్లికేషన్ లాగా ఉంటాయి తప్ప స్పెసిఫిసిటీ మీకు కనపడదు. లేదా అల్లోపతిలో వెరీ స్పెసిఫిక్. ఇక్కడ జనరల్ విటమిన్స్ ఇలాంటి విటమిన్స్ అవి కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటాయి, వెరీ స్పెసిఫిక్గా ఉంటాయి, చాలా స్పెసిఫిసిటీ ఉంటుంది. బ్యాక్టీరియా అన్నిటికీ ఒకే యాంటీబయాటిక్ ఉండదు. బ్యాక్టీరియా నేచర్ని బట్టి గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ అంటాం, ఏదో ఏ రకరకాలు. పాపాది ప్రతిబంధక్షయే చ ఆత్మమనసో భూతార్థ జ్ఞాన నిమిత్త స్వభావ్యాత్. ఎలా ఉందో చూడండి ఆ వాక్యం. వాక్యం చదివితే వెంటనే బుద్ధికి వచ్చేట్లా ఉండదు, మరి భాష్యాలు అలాగే ఉంటాయి. అందులో బృహదారణ్యక భాష్యం ఉత్పత్తవు ఇది శేష, అక్కడ శేషం పెట్టుకోవాలి. జ్ఞానస్య అంటే జ్ఞానస్య ఉత్పత్తవు, జ్ఞానం ఉదయించుట యందు. సో అది వేరే. పాపాది ప్రతిబంధక్షయే చ ఆత్మమనసోహ భూతార్థ జ్ఞాన నిమిత్త స్వభావ్యాత్. ఓకే, ఆత్మ అంటే దేహము, అక్కడ అది మరి సమస్య. ఆత్మ అంటే దేహం అని అర్థం. దేహం అని రాసుకుంటాను నేను, దేహం అని రాసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ నేను అండర్లైన్ చేసి పక్కన పెన్సిల్తో దేహాన్ని రాసుకున్నా పాఠం చదివేప్పుడు. దేహము మనస్సు చూడండి, ఆత్మ మనసు అంటారు, దేహము మనస్సు ఎంత కన్ఫ్యూజింగ్గా ఉందో చూడండి. అది చదవగానే నాకు ఏమిట్రా ఆత్మ మనసులో ఉంటున్నారు, ఈ ఆత్మకినో మనస్సుకి ఏమిటి కనెక్షన్ అని చెప్పేసి నేను ఇబ్బందిలో పడ్డా. అది ఆత్మ అంటే దేహం. అక్కడ నాకు ఎప్పటికీ గుర్తు, నేను సేవస్బర్గ్లో పాఠం చెప్తున్నా, ఇలాంటి పాఠం ఏదో చెప్తున్నా, క్లాసు మధ్యలో అరగంట పాఠం చెప్పాడు, ఒక పెద్ద ఆయన లేచి నిలబడ్డారు, స్వామీజీ మీరు ఒక మాటకి కట్టుబడి ఉండాలి, మీరు ఆత్మ అంటే ఏమిటో చెప్పండి, అంటే సచ్చిదానంద ఆత్మ. మరి ఇందాక దేహం అని చెప్పారేమి, అంటే అక్కడ ఆత్మ అంటే దేహమయ్యా, మరి ఇప్పుడు మనస్సు అంటున్నారు, అవును మరి ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, మీరు ఏదో ఒక దానికి కట్టుబడి ఉండండి. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మయా దేహమా, అప్పుడు అక్కడ అలా చెప్పి ఒకే గంటలో ఇన్ని రకాలుగా మీరు చెప్తే మేము ఎలా ఫాలో అవ్వాలి అని ఆయన చాలా కోపంగా అడిగారు. పెద్ద ఆయన అడిగితే నేను చెప్పాను, మీ సమస్య నాకు అర్థమైంది, కానీ మరి తప్పదండి, ఆత్మ మనస్సు అంటే దేహము మనస్సు, ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహురం మనీషిణ అనే మంత్రం ఉంది కఠోపనిషత్తులో. అక్కడ ఆత్మ అంటే దేహం. ఇప్పుడు అక్కడ శంకర్లు ఏమంటున్నారంటే, ఆత్మస్వరూపం అనేది భూతార్థ జ్ఞానం, అంటే ఉన్నదాని యొక్క జ్ఞానమేది, ఉన్నది తెలుసుకోవడమే, కొత్తగా మీరేమీ సృష్టించక్కర్లేదు. ఇప్పుడు స్వర్గాది లోకములను మీరు పుణ్యంతో సృష్టించుకోవాలి, మీకు దానికి ఛాన్స్ మీరు క్రియేట్ చేసుకోవాలి వెళ్ళడానికి. వేరేది ఆత్మ అంటే మీ స్వరూపమేది, భూతార్థం అది, అంటే సిద్ధమైన అర్థం అది, దాన్ని తెలుసుకోవాలి. భూతార్థాన్ని తెలుసుకోవడంలో కష్టమే ఉంది. ఇప్పుడు 10 రోజుల తర్వాత ఏమవుతుంది అంటే తెలుసుకోవడం కష్టం, కానీ భూతార్థం కాదు కనుక ఆల్రెడీ సిద్ధించి ఉన్నదాన్ని తెలుసుకోవడంలో కష్టమే ఉంది. టేబుల్ మీద ఉన్న చూడు, దాంట్లో కష్టమే ఉంది. నీ స్వరూపం ఏమిటో నువ్వు చూసుకో అంటే కష్టమే ఉంటుంది, భూతార్థ జ్ఞానం. కానీ ఆ భూతార్థ జ్ఞానం కలగాలంటే కూడా దేహము మనస్సు ఆరోగ్యంగా ఉండాలి. దేహం ఆరోగ్యంగా లేదనుకోండి, టేబుల్ మీద ఉన్నది కూడా వీడు చూడలేకపోతాడు. ఏదో మనిషి వస్తాడు వెళ్తాడు, ఏదో చెప్తాడు, వీడికి ఒంట్లో బాగుండలేక ఆ వచ్చినవాడు కూడా గుర్తుండడు, వాడు చెప్పింది కూడా గుర్తుండదు. ఎందుకంటే దేహంలో అనారోగ్యం ఉన్నప్పుడు ఏ జ్ఞానము కలుగదు.
మనస్సు ఆందోళనతో ఉందనుకోండి, ఏ జ్ఞానము కలగదు. కలగాల్సిన జ్ఞానం దేని యొక్క జ్ఞానం? ఏదో యోగులు ఏదో సిద్ధుల్ని పొంది హిమాలయాల్లో ఎక్కడో ఉన్నదాన్ని ఇక్కడి నుంచి చూస్తారు, అలాగే మీరేంది కాదు. మీ హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మచైతన్యం భూతార్థం. భూతార్థం అంటే నా జేబులో ఉన్నదాన్ని నేను చేత్తో పట్టుకోవడానికి ఏమంత కష్టము, అలాంటిది. కానీ భూతార్థ జ్ఞానానికి కూడా దేహము ఇంద్రియములు నిమిత్తములు అవుతూ ఉంటాయి. వాటి స్వభావం అది. ఆ దేహము ఇంద్రియములు కనుక ప్రతిబంధకములు అధికంగా ఉన్నట్లయితే భూతార్థ జ్ఞానానికి కూడా అడ్డుపడిపోతాయి అవి. దే వోంట్ అలౌ ది నాలెడ్జ్ ఆఫ్ ది ట్రూత్ టు టేక్ ప్లేస్. అవి అడ్డుపడిపోతాయి, అవి అలౌ చేయవు. ఎందుకంటే పాపము మొదలైన ప్రతిబంధకములు దేహమును మనస్సును కలుషితము చేసేసి ఎదురుకుండా ఉన్న మీ స్వరూపమే అయి ఉన్న ఆత్మజ్ఞానం కలగడానికి కూడా ఆటంకములుగా తయారవుతాయి. కాబట్టి మీకున్న ప్రతిబంధకములు ఏమిటి, మీ దేహం యొక్క పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మీరు గమనించండి, ఆరోగ్యం అసలు ఏమీ బాగులేదనుకోండి, ఆత్మబ్రహ్మ ఆత్మ ఆనంద స్వరూపము అని చెప్తుంటే ఒళ్ళు మండుతుంది కూడా ఒకప్పుడు. ఓ మూల నేనేమో మైగ్రెయిన్ తోటి చాలా హింస పడుతూ ఉంటే ఆత్మ ఆనంద స్వరూపం ఉంటాడు ఈయన అని చెప్పేసి విసుక్కుంటారు, చికాకు పడతారు. అలాగే ఎవరో పోయి దుఃఖిస్తుంటే నీ స్వరూపము ఆనందము అని చెప్పారనుకోండి వాళ్ళకి, ఏమండి ఇలా మాట్లాడతాడు, మీకు అయ్యో కష్టం వచ్చిందా అయ్యో పాపం అని చెప్పేసి సానుభూతిని చెప్పడం మానేసి మీరు ఆనంద స్వరూపులు ఉంటున్నాడు చూడండి, ఆనంద స్వరూపులు అయితే మరి మేము ఎందుకు దుఃఖిస్తున్నట్టు అని వాళ్ళు చికాకు పడతారు. కాబట్టి ఆ ప్రతి పాపములు మొదలైన ప్రతిబంధకములు అనేకం ఉన్నప్పుడు ఆ దేహము ఇంద్రియములు దేహము మనస్సు ఇంద్రియములు అక్కడ ఉన్న వస్తువుని కూడా తెలుసుకోవడానికి అవి అడ్డుపడిపోతాయి. కానీ ఎప్పుడైతే ఆ ప్రతిబంధకములు క్షయమైపోతాయో దేహము ఆరోగ్యంగా సత్వగుణ ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు దేహం కూడా సాత్వికమైన ఆహారాన్ని కోరే దేహము జ్ఞానానికి అనుకూలము, తామసాహారాన్ని ఇష్టపడే దేహము జ్ఞానానికి ప్రతిబంధకము. అలాగే మనస్సు కూడా, దేహం కూడా అనుకూలంగా ఉండాలి, లేకపోతే అది ఆత్మజ్ఞానానికి అదే పెద్ద ఆటంకమై కూర్చుంటుంది. తస్మాత్ అహేతుత్వం న జాతు జ్ఞానస్య శ్రద్ధా ప్రణిపాతాదీనామితి. కాబట్టి ఆత్మజ్ఞానానికి ప్రజాపతి గారికి అయితే ఇవన్నీ లేకుండానే కలిగింది కాబట్టి, రమణ మహర్షికి కూడా ఇవేం లేకుండా ఆత్మజ్ఞానం కలిగేసింది కాబట్టి మనం కంక్లూడ్ చేసేద్దాము, శ్రద్ధ అక్కర్లేదు, ప్రణిపాతం అక్కర్లేదు, ఏమక్కర్లేదు, జ్ఞానం కలిగేస్తుంది అని చెప్పడము ఎన్నటికీ పొసగదు. చక్కటి పూర్వపక్షాన్ని సిద్ధాంతం చేసి పెట్టారు. ఇంకొక ఇష్యూ, దీన్ని మళ్ళీ క్లాసులో చూద్దాము, ఇక్కడికి ఈ పూర్వపక్షం పూర్తయింది. ఓకే. సోవేత్ అహం వావ సృష్టిరశ్మి అహగుం హేదగుం సర్వమసృక్షీ ఇతి తతసృష్టిరభవత్. ఆయన అనుకుంటున్నాడు ఏమని, ఈ సృష్టి అంతా నేనే అయి ఉన్నాను అనుకుంటున్నాడు. అంటే ప్రజాపతియే అన్ని రూపములుగా ప్రకటమైనాడు. ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు మనిషి తన కేసు చూసుకుని ఈ చేతుల రూపంగా నేనే ఉన్నాను, కాళ్ళ రూపంగా నేనే ఉన్నాను, ఈ వాగింద్రియ రూపంగా నేనే ఉన్నాను, మనస్సు రూపంగా నేనే ఉన్నాను, సుఖించేప్పుడు సుఖముగా నేనే అవుతున్నాను, దుఃఖించేప్పుడు దుఃఖముగా నేనే అవుతున్నాను అని తెలుసుకోవాలి. మీరే సుఖరూపాన్ని పొందుతారు, మీరే దుఖరూపాన్ని పొందుతారు. మరి అటువంటిప్పుడు దుఃఖరూపాన్ని పొందడం మానేయచ్చు కదా అంటే మనం మానేయండి అయితేను. కానీ జనులు ఏమనుకుంటారు, బాహ్య కారణాలని వెతుక్కుంటారు. నాకు దుఃఖం కలుగుతుంది బయట, బయట నుంచి వస్తుంది దుఃఖం, బయట నుంచి దుఃఖం రాదు. మీరే దుఃఖరూపాన్ని పొందుతారు, మీరే ఆందోళన రూపాన్ని పొందుతారు, మీరే ఉల్లాస రూపాన్ని పొందుతారు, అన్నీ మీరే పొందుతారు. ఆ సంగతి తెలుసుకోవాలి. అది మనం తెలుసుకోలేక ఏవో బాహ్యం నుంచి ఏవో వస్తాయని మనం సతమతమవుతూ ఉంటాము. వేరే ప్రజాపతి గారు తెలిసేసుకున్నాడు,
నేనే ఈ సృష్టి అంతా అగుచున్నాను అని తెలిసేసుకున్నాడు. ఆ వాక్యాన్ని మళ్ళీ క్లాస్లో దాన్ని సెటిల్ చేద్దాం. ఈవేళకి ఇక్కడ ఆపుదాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.